నానా బుజ్జి ఇంకెంతసేపు పడుకుంటావు నానా టైం అవుతుంది లే అయ్యో 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 ఏమంటండి చంటి పిల్లడు నిద్రపోతుంది అరపలేండి నేను అరవట్లేదే మరి వాడిని లేపుతున్నాను ఆ లేపార్లేండి అవుట్ హౌస్ లో కుక్క లేపలేదు టామీకి మీ బుజ్జి అని అసలు వాడు ఎవడండి ఈ ఇంటికి రాకుమారుడు రాకుమారుని అలాగా లేపేది ఇంకెలా లేపుతారు ఇది పట్టుకోండి నీ ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నావు కదా మరి వెళ్ళాలి కదా నాన్న లే అమ్మా నా బాబు కాదు అది 11:00 ఆల్రెడీ 10:30 అయిందిరా నాన్న లేరా అప్పుడే 10:30 అయిందా అవును కన్నా ముందు కాఫీ తాగి నువ్వు స్నానం చేసిరా నేను టిఫిన్ రెడీ చేస్తాను మీరు రండి ఒరే నాన్న చూడు దోశ ఎంత బాగుందో కొంచెం తినమ్మా తినరా దోశ ఏంటి ఈ గారె బాగుంటుంది గారె లేదు ఏమీ లేదు కంగారు పెట్టకే ఈ చట్నీ చేసుకో చూడు ఎవరు తలుచుకుంటున్నారురా మంచోళ్ళు తాగు గుడ్ మార్నింగ్ డాడ్ గుడ్ మార్నింగ్ మామ్ ఊరెళ్ళేటప్పుడు పనమ్మని బయట ఉండొచ్చు కదా ఓ నాతో ప్రాబ్లం కాదు ఏం చేస్తాం సెల్ఫ్ సర్వీస్ నో గ్యాస్ అంటే నో కాఫీ నో వాటర్ నో బాత్ ఫ్రెష్ రిఫ్రెష్ ఇప్పుడు గంట పడితే మనకి 3rd degree ఇంత పెద్ద అపార్ట్మెంట్ కి ఓనర్ నైన నేను ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ కి భయపడుతున్నాను ఏంటి అనుకుంటున్నారా ఈ అపార్ట్మెంట్ మంది కాదు షాక్ అయ్యారు కదా ఇంకో షాక్ ఇస్తామేనండి ఆ ఫోటోలో చూసిన బ్లాక్ అండ్ వైట్ క్యాండిడేట్స్ కూడా మన పేరెంట్స్ గారు మళ్ళీ షాక్ అయ్యారు కదా వాళ్ళ పేరెంట్స్ కానప్పుడు ఇది నా ఇల్లు కానప్పుడు అసలు నాకు ఏంటి ఇక్కడ పని అనుకుంటున్నారు కదా అది మీకు తెలియాలంటే నేనెవరినో తెలియాలి నేనెవరినో తెలియాలంటే నా ఫ్లాష్ బ్యాక్ తెలియాలి ఎన్ని సినిమాల్లో చూస్తుంటారు ఫ్లాష్ బ్యాక్లు దగ్గరండి ఇంకొంచెం మా అమ్మ ఎవరో నాకు తెలియదు కానీ గ్రేట్ మదర్ నన్ను గేట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది అలా నేను ఊరికే వదిలేసాను అనుకున్నారా లేదు గేట్ పగిలిపోయేటట్టు ఏడ్చాను అంతే నా ఏడ్పు సౌండ్ కి చెవులు చిల్లులు పడి దెబ్బకి పరిగెత్తుకొచ్చారు ఆ ఇంటి ఓనర్ ఏంటే చిన్న బాబండి ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ముందా ఏడుపు అనిపించు ఎలాగండి ఆగేంటే పాలు పట్టించు పాలు పట్టించమన్నా తాగించమన్నలేదు పాల సీసాతో లోపలికి వెళ్ళు ఏమండి బాబు బలి నవ్వుతున్నాడు కదండి ఎందుకు నవ్వడు డబ్బాడు పాలు తాగాడు కదా అబ్బా ఊరుకోండి దిష్టి తగులుతుంది ఏమండి వీడిని మనమే ఉంచేసుకుందామండి ఉంచేసుకో నేను ఇంకేమన్నా ఉంచుకుంటా లేకపోతే నిన్ను వెళ్ళని నా బోస్ నవ్వులు చూసి ఆ మమ్మీ అదేనండి ఆ ఇంటి ఓనర్ భార్య కరిగిపోయింది గానీ ఆ డాడీ అదే వాళ్ళ ఆయనకి మాత్రం నా మీద జాలి పుట్టలేదు అందుకే నన్ను తీసుకెళ్లి పక్కింటి కదు కదు ఎదురింటి గేట్ దగ్గర వదిలేశాడు అపార్ట్మెంట్లు మారే ఏజ్ కి దిగిపోయాను అన్నిటికీ తాళాలేశారా వేశాను బెడ్రూమ్ కి వేశాను బీరువాకి వేశాను స్టోర్ రూమ్ కి నీ మూతికి తాళం వేసి మాన్హోల్ లో పడేస్తే పీడ విరగడైపోతుంది నాకు దరిద్రం వదిలిపోతుంది మీ గురించి నాకు తెలీదా డ్రైనేజ్ లో నుండి ఎలకలు వస్తాయేమోనని కన్నం దగ్గర మసిగుంటా జీవితంలో నా ఫేట్ ఎప్పుడు నాకు కోఆపరేట్ చేయకపోయినా నా ఏజ్ సైజు ఇళ్లలోకి దొరకడానికి బాగా కోఆపరేట్ చేశాయి మెయిన్ డోర్ కి తాళం వేయడం మర్చిపోయారు నా భార్య కాబట్టి సరిపోయింది లేకపోతే తాళాలు ఇలా మర్చిపోతుంటే ఎలా చెప్పు ఎవరూ లేని ఆ ఇంటికి నేనే ఓనర్ అయిపోయాను దొరికిన ఆటలన్నీ టెండూల్కర్లా అలిసిపోయేదా కాడుకున్నాను బోర్ కొట్టినప్పుడు టీవీ చూశాను కొట్టనప్పుడు సైకిల్ దొక్కాను ఆకలేసినప్పుడు ఫ్రిడ్జ్ లో ఏది దొరికితే తీసుకొచ్చి ఫుల్ గా కుమ్మేశాను
కడుపు నిండాక బుల్లి కుంభకర్ణుడిలా హ్యాపీగా పడుకున్నాను. ఇంతలో తలుపు సౌండ్ అయ్యేటప్పటికి ఓనర్స్ వచ్చారని తెలుసుకొని సైలెంట్ గా చెక్కేశాను. అంతే, తంతే బూరెల బాస్కెట్ లో పడినట్టు బయటకు వచ్చిన నాకు మంచి ముస్లిం ఫ్యామిలీ కనిపించింది. వాళ్ళేదో ఇల్లు షిఫ్ట్ అవుతుంటే నేను కూడా వెళ్ళి కుంపులో గోవిందంలా వాళ్ళతో కలిసిపోయాను. అరే బాబు సార్, నా బండి ముందర పోతుంటది, నువ్వు వెనకాల తీసుకురా. అలాగే సార్. ఇండియన్ క్రికెట్ టీమ్ లాంటి ఆ ఫ్యామిలీలో నేను కూడా వికెట్ కీపర్ లా వాళ్ళతో కలిసిపోదాం అనుకున్నాను. కానీ ఆ టీమ్ క్యాప్టెన్, అదేనండి ఆ పిల్లల ఫాదర్, నన్ను ఎక్స్ట్రా ప్లేయర్ అంటూ బయటికి తోసాడు. అలా అని నేను నా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఇంకో ఇల్లు చూసుకున్నాను. మనకిది మామూలే కదా. ఆ రోజు నుంచి రోజుకో ఇల్లు రోజుకో బంగ్లా. ఏ ఇంటికి తాళం వేసున్నా ఆ ఇల్లు మందే. ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను గాలి వెళ్తురులంటుండి. అవి ఎవరున్నా లేకపోయినా వచ్చేస్తాయి, కానీ నేను ఎవరు లేకపోతేనే వస్తాను. అసలు నేను ఇళ్లలోకి ఎలా దూరుతానని మీ డౌట్ చెప్పడం ఎందుకు, చూసేస్తే పోలా. సికింద్రాబాద్ హౌస్ నుంచి వచ్చానండి. సికింద్రాబాద్ హౌసా? అదెక్కడుంది? హైదరాబాద్ హౌస్ పక్కనే. ఓహో, ఫ్లాట్ నెంబర్ 903 వాళ్ళు బిర్యానీ ఆర్డర్ ఇచ్చారండి, డోర్ డెలివరీ చేద్దామని. వాళ్ళు ఊరేలు 2 రోజులు అయింది, రేపు మధ్యాహ్నం రారు. అవునా, థ్యాంక్స్ అన్నయ్య. ఇది ఉంచు. ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓహో, గుడ్ నైట్. ఇంట్లో ఎవరు లేరేంటి, ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటేనేంటి? ఆ ఏముందిలే, మన సమరం గారి దేవల్ల మనకి ఈరోజు బిర్యానీ ప్యాకెట్ వచ్చింది. సూపర్. పర్సనల్ డైరీ. రే, నాకు తెలియకుండా బయట ఎవడైనా ఈ డైరీ ఓపెన్ చేశాడో వాడి తల 1000 ముక్కలవుద్ది. అయినా అది మన గురించి కాదులే, బయట వాళ్ళ గురించి అయి ఉంటుంది. చదివేస్తే పోలా. నా పేరు సమరం, ఈవిడ మావిడ పేరు కనకం, నాకొక్కడే సునకం పేరు జగడం. వీడి పేరు జగడం కాదండి, రాత్రి మనం టీవీలో చూసిన సినిమా పేరు జగడం. వీడి పేరు శరణం, స్వామి శరణం. ఇదండి ఈయన వరుస, ఉత్తమ మతిమరుగు మనిషి. ఓసారి ఏం జరిగిందంటే, మా పక్కింటి ఆవిడ, అదే లక్ష్మి కొడుకు గణేష్ లేడు, వాడు పుట్టినరోజు అయితే మేం ముగ్గురం కలిసి పార్టీకెళ్ళామండి. సుష్టిగా భోంచేసి గిఫ్ట్ ఇద్దాం కదా అని స్టేజ్ ఎక్కామండి. అంతే, మా ముందున్న వాళ్ళు పిల్లాడికి గిఫ్ట్ తో పాటు ముద్దు కూడా ఇస్తుంటే ఈయన గారు ఇచ్చారండి ముద్దు, కానీ పిల్లాడికి కాదు, వాళ్ళ అమ్మకి. అంతే, చెంప చెల్లు మంది. నేను కావాలని ఇవ్వలేదు, స్టేజ్ ఎక్కాక ఎవరికి ఏం ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఇచ్చేసాను అంతే. దాన్ని మతిమరు పడ్డారు. నెట్వర్క్ చాలా పెద్దది మాకు తెలుసు, కానీ ఈ సిటీలో మా నెట్వర్క్ గురించి తెలిసిన వాడెవడు యాక్టివేషన్లో ఉండకూడదు.
ఫోన్ చేసిన నేనే సార్. మీరెవరు? ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ని. దొంగతనం జరిగింది 9th ఫ్లోర్ లో. ఎన్నింటి జరిగింది? నైట్ 12 o'clock వరకు నేను ఆఫీస్ లోనే ఉన్నానండి. ఆ తర్వాత జరుగుతుంది. ఐ సీ. దొంగలు పడ్డారంట మన ఫ్లాట్ పరిస్థితి ఏంటో ఏమో నేను వెళ్తున్నాను నువ్వు లగేజ్ తీసుకుంటరా ఈ లిఫ్ట్ టెన్షన్ ఒకటి సామాన్ అంతా లిఫ్ట్ చేస్తారేంటో హలో డాక్టర్ సమరం గారా అబ్బా నేను డాక్టర్ సమరాన్ని కాదయ్యా రిపోర్టర్ సమరాన్ని మీ ఫ్లాట్ లో దొంగలు అవును కరెక్టే మా అపార్ట్మెంట్స్ లోనే దొంగలు పడ్డారు కానీ మా ఫ్లాట్ లో కాదు మీరు పని చేయండి 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి అప్పుడు మీకు ఫుల్ రిపోర్ట్ ఇస్తాను సరే నీకు నేను చెప్తానని కదా ఎందుకు టెన్షన్ పడతావు ఎస్ ఏం కావాలి మీకు మాకేమొద్దు మరి ఈ ఏరియాలో దొంగలు ఎక్కువ పడుతున్నారని చెప్దామని వచ్చాం తలుపులు వేసుకోండి అలాగే థ్యాంక్స్ ఇంతకీ మీరెవరు పోలీస్ ఓ అలాగా ఎక్స్క్యూజ్ మీ మతిమార్పు క్యాండిడేట్ మీ ఆయననా అవును బాబు మా ఆయనకి మతిమార్పు ఉన్న విషయం నీకెలా తెలుసు సేల్స్ మ్యాన్ ఆయన నన్ను పట్టుకొని పోలీస్ అన్నాడండి అన్నాడు ఇంకా నయ్యం నిన్ను పోలీస్ అన్నాడు సొంత పెళ్ళాన్ని నన్ను పట్టుకుని పని మనిషి అన్నాడు తెలుసా నీకు అవునా మరి పని మనిషిని పెళ్ళవంటాడేమో నన్ను భయవేసి పళ్ళొచ్చి తీసేశాను మంచి పని చేశారు ఓ సారి ఏమైందంటే బాబు మ్యాటర్ ఆల్రెడీ చదివేశానండి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఆ తాళం నేను తీయలేదో తలుపు ఎవరు తెరిచారంటాడేమో ముందు ఆ సంగతి చూడండి అన్నా అంటాడు మతిమరుపు మొగుడు కదా తాళం తలుపు తలుపు తాళం మీరేంటండి ఇంకా ఇక్కడే నుంచున్నారు అది కాదే ఇంటి తాళం నా చేతుల్లోనే ఉంది మరి ఈ తలుపు ఎవరు తెరిచారా అని ఆలోచిస్తున్నాను అన్నారు మీరు ఈ మాట అంటారని ఆ అబ్బాయి అప్పుడే చెప్పాడు ఏ అబ్బాయి ఆ సేల్స్ మ్యాన్ అబ్బాయి అక్కడెవరు లేరే కొంప తీసి దీనికి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో మెగాస్టార్ గాంధీ గారు కనపడినట్టు సేల్స్ మ్యాన్ ఎవడైనా కనపడుతున్నాడా టైం అవుతుంది ఇంకా రాడేంటి నమస్తే సార్ నమస్తే లాయర్ జోగారావు పంపించింది నీ పేరేంటి షేక్ క్రిస్టఫర్ శాస్త్రి రీన్ వల్ల అదేం పేరయ్యా దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చాను కదా సార్ అందుకే ఆ పేరు
one. Four fire beat them one by one. Four fire call them down them Lanka. Babylon a man them a disaster man. Four fire come in the bun them ass. Four fire cars are them a the boss. Four fire come in the bun them rap. And die them make them eat all grass. Niranjan, maya maya, nikalla mundu kadiledanta, maya maya, ni body lo na talent nuvu, dekho bhaiya, expire aithe sharira manta, chaiya chaiya, sadinchina nedi manato rado rado chudu, golgondaku rajena sari ledu ledu ledu, conclusion yetante, dorikinde nokki pratike chai brotheru, because life ante inte brother. Life ante inte brother. Hey, right or wrong, chod do. Dar kinnu nu dochko. Nu era galga raja. Snan jeray, madde mazake zindile. Moment chala variety chestunnattunde. Chee, intlo manushulu kaadu, deyya. నమస్కారం అండి, నా పేరు సాయి అండి. అమ్మ తోడండి నేను దొంగను కాదండి. అయినా ఇదేం బాగాలేదండి. ఇంటి బయట తాళం వేసుకుని ఓనర్స్ బయటకు వెళ్ళిపోతారు కానీ ఇంట్లో కూర్చుంటారండి. ఏమండి అంత సీరియస్గా చూడమాకండి. నిజంగా నేను దొంగను కాదండి. ఇలా ఖాళీగా ఉన్న నెలలోకి దూరి నైట్ స్టే చేసి పొద్దున వెళ్ళిపోతుంటానండి. నిజమండి. అయినా మీరే చెప్పండి, వచ్చినప్పటి నుంచి హాల్లో కిచెన్లో తిరిగిన తప్పితే బెడ్రూమ్ సైడ్ కానీ బీరో సైడ్ కానీ వెళ్ళానండి. అదే దొంగలు అయి ఉంటే డైరెక్ట్గా అటు వెళ్ళేవారు కదండి. మరి అటు నేను అల్లే కదండి. అంటే నేను దొంగను కాదు కదండి. అలా గుళ్ళు అమ్మూర్లా చూడమాకండి, నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి మాట్లాడండి. అమ్మో, నేను మాట్లాడమని నాతో అండి, పోలీసులతో కాదు. ఏదో ఒకటి మాట్లాడండి. నిన్ను వదిలిపెట్టాలంటే నేను చెప్పినట్టు వినాలి. చెప్పండి మేడం. నీకు బైక్ ఉందా? మన దగ్గర ఉంది, అదొక్కటే. నిజంగా ఈ బైక్ నీదేనా? నాదేనండి. అసలు 1984 లో ఏం జరిగిందంటే, సోదాపి ఏదైనా మిడ్ నైట్ రెస్టారెంట్ తీసుకెళ్ళు, ఆకలేస్తుంది. 2 chicken fried rice, 2 chicken biryani, 2 chicken chopsi, and 2 chicken manchuria, 1 diet coke. And 1 sprite, okay? Okay, madam. Get it fast, na? Yes, madam. Tandraga. Hey, yenti gutukalaastuna? Ante anni naaku ishtamaini order chestunteenu. Sorry, madam. బ్రేస్లెట్ ఉంది మేడం. అయ్యో కౌంటర్ తప్పించుకుంది. అది ఎంతో దూరం వెళ్ళుండదు. గల్లీ గల్లీ వెతకండి, ఇంకో గంటలో అది నా ముందుండాలి. గో, కమ్ ఆన్, మూవ్. ఏమండి మీకు ఆ ఒక్కిళ్ళైనా ఇంకేమైనా ఇల్లు ఉన్నాయా? ఏ అందులో వెళ్ళి దూరుతావా? చిచి, నా ఉద్దేశం అది కాదండి, ఊరికి అడిగాను. నోరు మూసుకుని పదా. ఓకే మేడం. Yeah.
భలే ఉందరా ఎక్కడ పట్టావు ఓహో నువ్వు పట్టలేదా అంటే అదే నేను పట్టేసిందా అంతేరా ఒకప్పుడు అబ్బాయిల అమ్మాయిల వెంట పడేవారు ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల వెంట పడుతున్నారు జనరేషన్ చేంజ్ ఇంతకీ ఏ ఊరు మంది హైదరాబాద్ లోకలు ఏ లోకలంట మన పాపే అవును ఇది కాలేజీ టైం కాదు అట్లీస్ట్ ట్యూషన్ టైం కూడా కాదు ఈ టైం లో మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు లవ్వా కాదు లాస్ట్ హా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డా ఓకే అనుకున్నా అందుకే లాడ్జ్కి వెళ్దామని బయలుదేరాం లాడ్జ్గా దేనికి వయసులో ఉన్న వాళ్ళు లాడ్జ్కి ఎందుకు వెళ్తారో తెలియదా మీకు అది నాకు తెలుసు కానీ ఈ విషయం మీ పేరెంట్స్ తెలుసా ఇంట్లో కుదరదు బయటికి వెళ్ళండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపింది వాళ్లే అదే మ్యాటర్ వీళ్ళని మనం ఏమీ అనవలసిన అవసరం లేదు ఎంసెట్ ఎగ్జామ్ రాసినంత ఈజీగా డేటింగ్ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని పంపించారంటే ముందు వాళ్ళని లోపలేస్తే ఈ యూత్ కు బుద్ధి వస్తుంది మీ నాన్న పేరేంటి ఫోన్ నంబర్ ఎంత చెప్పమ్మా అయితే రాసుకో 100 నేను అడిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ అంతని కాదు నేను చెప్పేది మాత్రం మా ఫాదర్ ఆఫీస్ నంబరే అంటే మీ ఫాదర్ కమిషనర్ ఆ కమిషనర్ ఏ కమిషనర్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ ఈ సిటీలో ఎంత మంది కమిషనర్లు ఉన్నారో తెలుసుకోకుండానే జాబ్ చేస్తున్నావా ఈ సిటీలో ఒక కమిషనర్ 5 మంది జాయింట్ కమిషనర్లు 12 మంది డిప్యూటీ కమిషనర్లు 44 మంది అసిస్టెంట్ కమిషనర్లు 950 మంది ఇన్స్పెక్టర్లు 7182 మంది పోలీస్ కానిస్టేబుల్స్ తో సహా కలిపి టోటల్ గా 8132 మంది పనిచేస్తున్నారు తెలుసా ముందు వాళ్ళెవరు వాళ్ళ పేర్లు ఏంటి ఫోన్ నంబర్లు ఏంటి రిలేటివ్స్ ఎవరు తెలిసిన వాళ్ళెవరు చుట్టాలెవరు ఫ్రెండ్స్ ఎవరు తెలుసుకుని ఆ తర్వాత వచ్చే పోయే వాళ్ళని ఆపండి ఓకే నా చస్ మూవ్ అవే చూసిన చాలా సార్ ఈ అమ్మాయి నిజంగానే కమిషనర్ గారు కూతురంటారా లేకపోతే అంత ఇన్ఫర్మేషన్ అమ్మాయికి ఎలా తెలుస్తుంది అంటావు నాకు డౌటే నాకు డౌటే లేదు ఏమండి మీరు నిజంగానే కమిషనర్ కూతురా అంత లేదు వాడి దగ్గర తప్పించుకోవడానికి ఎలా చెప్పాను మరి పోలీసులకు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి అది నేను చెప్పింది కాదు అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పింది సిటీలో కమిషనర్ 5 జాయింట్ కమిషనర్లు 12 మంది డిప్యూటీ కమిషనర్లు 44 అసిస్టెంట్ కమిషనర్లు 950 మంది ఇన్స్పెక్టర్లు 7032 మంది పోలీసులు సహా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి 8132 మంది పోలీసులు చేయలేదు ఇచ్చిన రియాక్షన్ చాలు పదా ఎక్కడికి వెళ్ళాలండి ఈ బైక్ లో పెట్రోల్ ఉందా ఫుల్గా అది అయిపోయేంత వరకు తిప్పు మీరు చెప్తే తప్పుదో మీ ఇంట్లో దూరిన పాపాలు నిద్ర లేకుండా చేసి నువ్వు పడుకున్నావా ధర్మరానికి ఆనర్ గారు మీ ఇల్లు వచ్చింది ఏమండే మీ ఇల్లు హలో మంచి యాక్షన్ డ్రీమ్ చెడగొట్టా చా మీ ఇల్లు వచ్చింది చూడండి మా ఇల్లు అది వచ్చింది పట్టుకోండిరా ఇది మీ ఇల్లే కదా నేను చెప్పాను మా ఇల్లని అర్ధరాత్రి పడి ట్విస్ట్ ఏంటి మేడం ఇల్లు మీదే కదా అయ్యో వాళ్ళు వచ్చేస్తారు ప్లీజ్ పద 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 పట్టుకోండి ఎవరాలు ఎక్కడికి వెళ్ళాలి నీకు దన్నం పెడతాను పోతే ఎక్కడికి ఒకరు తీస్తాను అయ్యో చూడండి ఏయ్ కండ్ర ఓనర్ల పెద్ద బిల్డప్ ఒకటి నీ వల్ల బ్రేస్లెట్ పోయింది బైక్ మగ్గర పోయింది కొంచెం ఉంటే నేనే పోయేవాడిని అయినా అది నీ ఇల్లు కానప్పుడు అక్కడ నీకేం పనే అడిగేది నిన్నే అసలు ఎవరు నువ్వు మాట్లాడు అయ్యో ఎవరని అడుగుతున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం చెప్పాలి సావి కమ్ ఆన్ ఐడియా ఏదో ఒక ఐడియా వై ఏదో ఒక ఐడియా వై ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురుస్తే ఎగబడి పోరా నిన్ని ఆ చిత్రాన్ని నా పేరు సావిత్రి మా ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా నన్ను సావి అని పిలుస్తారు నాకెవ్వరూ లేరు నేను కోర సింగర్ ని నా వాయిస్ బాగుందని హీరోమణి గారు నన్ను మెచ్చుకుని నన్ను మెయిన్ సింగర్ గా ప్రమోట్ చేశారు
ఆ సంతోషంలో మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇద్దామని పబ్బకి తీసుకెళ్లాను. అక్కడెవరో నన్ను డ్రాప్ చేయాలని నేను తాగే డ్రింక్ లో మత్తు మందు కలిపేశారు. ఆ సంగతి నాకు తెలియక ఆ డ్రింక్ నేను తాగేశాను. ఆ మత్తులో ఏం చేస్తున్నానో ఏమో తీరా మత్తు దిగాక చూస్తే ఆ ఇంట్లో ఉన్నాను. అప్పుడు తెలిసింది నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నమ్మాడంటారా? నమ్మి ఉంటాడులే. నా కథ నీకెక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చూసినట్టు కాదు గాని ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. వీడా సినిమా చూడలేదన్నమాట. అయితే ఇదే నా ఫ్లాష్ బ్యాక్, ఫిక్స్ అయిపో. నీ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే నాకెందుకు, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. వస్తా. ఏంటి వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోక, నీకోసం బ్రాస్లెట్ లో హెల్మెట్ అమ్ముకుంటూ కూర్చున్నావు ఏంటి? ఎల్లెల్లవో. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు చీకటి ఉంటే భయం. ఈ మధ్య చీకటి చూసి దయ్యాలు కూడా భయపడుతున్నా. చల్ ఫోర్డ్ పెద్ద కటింగ్ ఇస్తున్నాడు. ఏదో ఒంటరిగా ఉన్నాడు కదా పాపం అని కంపెనీ ఇద్దాం అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సచ్చిను రే, నువ్వు అసలు మగాడివేనా? ఎవరైనా అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఛాన్స్ తీసుకోవాలనుకుంటాడు, నువ్వేంట్రా ఇలా రాళ్ళకి రప్పలకి వదిలేసెళ్తున్నావు? నీకు అసలు మైండ్ ఎక్కువ చేస్తానా? నిజంగా వెళ్ళిపోయాడంటావా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నా? విప్పుతున్నా. కనిపించట్లా? దేనికి? నువ్వే అడిగావు కదా మకన్నా కాదా అని, నాకు డౌట్ వచ్చేసింది. టెస్ట్ చేసుకుంటే పోలా. చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం. ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి అంటే అంటే అదే అదంటే అదంటే అదే అదనలో చూసుకున్నా ఫేస్. కూర్చున్నాడు ఎవడైనా సరే అమెరికా చూద్దాం అనుకుంటాడు, కుదరపతి లండన్ చూద్దాం అనుకుంటాడు, అంతేగాని ఖాళీగా ఉన్నాం కదా అని శ్రీలంకన్ చూద్దాం అనుకోడు. నిన్నేమని చేయాలనుకుంటున్నా నాకు 2 నిమిషాలు చాలు. కానీ నేనేం చేయను, నేనే కాదు ఇప్పుడు ఎవడేం చేసినా సరే ఆ కేసు నా మీదకే వస్తుంది. ఎందుకంటే మన ఇద్దరిని కలిపి చూశారు పోలీసులు. పద ఎక్కడికి? నీకు దారి దొరికే అంతవరకు నేనే ఉంచుకుంటాను. వీడన్న మాటకి మీనింగ్ డబులా సింగిలా? ఏదైతేనే వీడికి పోలీసులు అంటే భయం ఉంది, సో మనం వీడి దగ్గర ఉండడమే సేఫ్. వస్తున్నావా? ఏ ఆగు. ఎవడరా అది? ఇంటి వానరులు ఊళ్ళో లేరు కదా అని వాచ్మెన్ డుమ్మా కొట్టేశాడు అనుకుంటారా? ఈ లింగరాజు వాచ్మెన్ డ్యూటీలోనే ఉన్నాడురా. ఎవడైనా తమ్ములుంటే వెనక నుంచి కాదురా, ముందు నుంచి రెండు రా చూసుకుందా. ఈ లింగరాజు హలో చూసిన చాలు, వెళ్ళి స్నానం చేసి వస్తే పడుకుందాం. వీడేంటి ఇందాక ఉంచుకుంటాను అన్నాడు, ఇప్పుడు పడుకుందాం అంటున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఒక్కటే, వయసులో ఉన్న ఆడపిల్లపై ప్రతి దగుల్బాజీగాడు ఏ ఉద్దేశంతో అయితే ఉంటాడు, ఇతను కూడా ఆమెపై అదే ఉద్దేశంతో ఉన్నాడు. ఏం చూస్తున్నావు తల్లి, వెళ్ళు స్నానానికి. స్నానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా బాత్రూమ్ లోకి దూరి చాలా సులువుగా ఆమెను మానభంగం చేయొచ్చని ఆ కల్కి రావణాసురుడు పథకం పన్నాడు. అలా స్నానానికి వెళ్ళిన ఆ పిల్లకు ఎటువంటి ఆపద ఎదురైందో తెలుసుకో. ఆగిపోయావే, వెళ్ళు. వెళ్ళను. ఏ స్నానం చేయవా? చేయను. ఎందుకో? నా ఒళ్ళు నా ఇష్టం, నేను చేయను అంతే. ఓకే చేయి. మాకు పొద్దున్నీ ఎండలో తిరుగున్నాం కదా, బొల్లంతా చెమట పట్టేసి ఉంటుంది, పడుకుంటే నా కంపు కొట్టుద్దని చెప్పాను. నే పడుకుంటే నీకు ఎందుకు కంపు కొడుతుంది? పడుకునే నా పక్కనగా. నీ పక్కన పడుకుంటానని చెప్పానా?
చెప్పలేదనుకో, కాకపోతే చీకటి అంటే భయం అన్నావు కదా, కలిసి పడుకుంటే తోడుగా ఉంటుందని చెప్పాం. తోడుగా ఉంటుందనా? ఆయన ఇక్కడ చీకటి ఎక్కడుంది? అంత లైట్స్ ఉన్నాయిగా. నేను ఆర్పేస్తాగా. ఆర్పేస్తావా? ఎందుకు? ఆర్పేయకపోతే ఎవడన్నా చూసాడనుకో ఇద్దరికి తీరిపోద్ది తీట. ఏయ్, నా ఫిగర్ చూసి మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావు కదూ. ఫిగర్ నువ్వు. ఈ మాత్రం దానికి నువ్వు ఎంత ఫీల్ అయిపోతే అనుష్క ఎంత ఫీల్ అవ్వాలి, ఇలియానా ఎంత ఫీల్ అవ్వాలి, ఆసీన్ ఎంత ఫీల్ అవ్వాలి. నిద్రలాగా ఏదో మాట్లాడు, వెళ్ళిపడుకో పో పో. ఫిగర్ అంట ఫిగర్. ఇంద్రాజు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి వాసన వస్తుంది, మందు కొట్టావా? నేను మందు కొట్టలేదు సార్, మందే నన్ను కొట్టింది. ఇల్లు ఎలా చూసుకుంటున్నావు? కళ్ళు మూసుకుని చూసుకుంటున్నాను సార్. సర్లే సర్లే, ఆ సంగతి తెలిసే మీ ఓనర్లు ఊరెళ్తూ ఇంటి బాధ్యత నీ బాధ్యత మాకప్ చెప్పారు. వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. ఆటోగ్రాఫ్ పెట్టే అంత సెలబ్రిటీని కాస్తారు. మరి ఏంట్రా? డెలిబ్రిటీ సార్. ఏదో పెడతావు? పెడతాను సార్. జెమిని వార్తలకు స్వాగతం. నగరంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేసే ఓ అనుమానిత దొంగల ముఠా చిత్రాలను అడిషనల్ ఏసీపీ శ్రీ ఏకే ఖాన్ గారు ఈ రోజు విడుదల చేశారు. వీరి వయస్సు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చునని అంచనా. వీరు ఇప్పటి వరకు 50 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారని పోలీస్ స్టేషన్ లో దాఖలైన ఎఫ్ఐఆర్ల బట్టి తెలుస్తోంది. వీరిని వీలైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని విలేకరుల సమావేశంలో ఏకే ఖాన్. ఏదో ఒక రోజు వీడి ఫోటో కూడా టీవీలో ఇలానే వస్తుంది. రాత్రంతా డ్యూటీ చేసి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రెషప్ అయిపోయి పొద్దున్నే మళ్ళీ డ్యూటీ ఎక్కేయాలి. చిన్నప్పుడు చిలక జ్యోతిష్కుడు నువ్వు పెద్ద అయ్యాక రాజభోగాలను వేస్తావు అని చెప్తే ఏంటో అనుకున్నాను. ఇదే అన్నమాట, రాజును కాకపోయినా భోగాలను వేస్తున్నాను. ఎవరెక్కడా? మ్యూజిక్ స్టార్ట్. ఏంటి మ్యూజిక్ స్టార్ట్ అనగానే స్టార్ట్ అయిపోయింది? ఓ, మనం రాజులం కదా, ఇంకొంచెం ఎక్కువగా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? అందుకే అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఓ, బ్రషింగ్. లేదేంటి, ఎక్కడ పెడితే అక్కడ ఉందేంటి? అంతా కన్ఫ్యూజన్. అందుకే మందు కొట్టకుండా ఏ పని చేయకూడదు. ఫ్రెష్ గా బ్రషింగ్ అయిపోయింది. బాతింగ్ చేయకపోతే ఎవడడుగుతాడు? వన్ ఆఫ్ ఇంట్లో లేరు కదా, డైరెక్ట్ కుంబింగ్. అమ్మాయి లేదండి. అమ్మాయి దెయ్యం బాబోయ్, దెయ్యం. ఇంతకాలం మందు కొట్టి ఇంట్లోనే ఒక్కడనే ఉన్నాననుకున్నాను. నాతో పాటు ఇంకో ఆడదెయ్యం కూడా ఉందని మందు దిగాక ఇప్పుడే తెలిసింది. దెయ్యం బాబోయ్, దెయ్యం. తాళాలు ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నువ్వు సురేఖ, నీ బాస్ గర్ల్ ఫ్రెండ్. సురేఖ? సురేఖ, తాళాలు ఇచ్చేసావా? ఇతనెవరు? నా బాయ్ ఫ్రెండ్ సురేష్. మరి ఇందాక నువ్వు మా బాస్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు. అవును, అతనికి నేను గర్ల్ ఫ్రెండ్, ఇతను నాకు బాయ్ ఫ్రెండ్. లింగరాజు, ఒకవేళ కిట్టుగాడు తను ఫోన్ చేశాడు అనుకో, మేము బయటకు వెళ్ళామని చెప్పు. ఓకేనా? కిట్టుగాడు ఎవడు? మీ బాస్ అయ్యా. ఆడి పేరు రమేష్ కదా. అవునయ్యా, రమేషే. నేను కిట్టుగాడని పిలుచుకుంటాను. ఏంటో కన్ఫ్యూజన్ లో ఉన్నావు? నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. రాత్రి అసలు లోపలికి మీరు ఎలా వెళ్ళారు అని. నువ్వే తీసుకెళ్ళా. నేను మర్చిపోయావా? నేను కిట్టుగాడు చెప్తూనే ఉన్నాడు. నీకు మందు దిగితే ఏది గుర్తుండదని. ఆగాడితో ఫోన్ లో మాట్లాడిస్తాను. అబ్బాబ్బా వద్దు. మొన్న ఆయన ఊరికెళ్లే ముందు గాంధీ షాప్ కెళ్ళి బూందీ తెమ్మంటే బ్రాంది షాప్ కెళ్ళి వైన్ తెచ్చాను. దెబ్బతో నా హాఫ్ సాలరీ కట్ చేశాడు. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది అనుకో, ఫుల్ సాలరీ కట్ అయిపోద్ది. వద్దు బాబు. సరే, మరీ ఇంత బతిమాలుతున్నావు కాబట్టి వదిలేస్తున్నా. కాకపోతే మేము ఇక్కడికి ఒక కాన్ఫిడెన్షియల్ పని మీద వచ్చాం. మేము ఇక్కడికి వచ్చిన సంగతి మాకు మీ బాస్ కి తప్పితే ఏడో కంటికి తెలియకూడదు. ఏడో కన్నంటే నాయ రెండు, అమ్మాయి రెండు, మీ బాస్ రెండు, ఎన్నైని ఆరు. అందుకే ఏడో కంటికి తెలియకూడదు అంటున్నాను. మరి నేను కూడా చూశానుగా, నాకు రెండు కళ్ళు ఉన్నాయిగా. అవి చూసినా చూడనట్టేగా. ఎందుకని? ఎందుకంటే మనం ఒకటి, నువ్వు ఆల్రెడీ మాతో కలిసిపోయావు, సో నువ్వు లెక్కలో లేవన్నమాట. నువ్వు పదా. స్టాప్.
మనం మనం ఒకటే అన్నారు, ఒకటి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారే. నేను అడిగింది లంపకాయ కాదు. మరి సీసాకాయ. ఓహో అదే, వచ్చేటప్పుడు తీసుకొస్తాను. ఓకే నువ్వు కదా. రై పిల్లలు, రండి 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 రండి. అందరికి తీసుకొచ్చా. ఇగో ఇగో నీకు. ఏ తాడు బొంగరం లేనాడు ఇక్కడికి తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నాకే తాడు లేకపోవచ్చు, కానీ నా కోసం ఎదురు చూసే బొంగరాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. నాకు వీళ్ళన్న ఈ ప్లేస్ అన్న చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? నేను చిన్నప్పుడు ఇక్కడే పెరిగాను కాబట్టి. హలో, ఎక్కువ ఫీల్ అయిపోకు. టిప్పికల్ తెలుగు సినిమా హీరోలాగా వీళ్ళందరినీ నీకు చూపించి సింపతి కొట్టేద్దామని తీసుకురాలేదు. నువ్వు నాలాంటి దానివే కదా, సేఫ్ సైడ్ నాలుగు బొంగరాలు అలా పడుంటాయని అదే పరిచయం చేద్దామని. వీళ్ళ నువ్వు ఫ్రెండ్స్ అనుకో, చుట్టాలనుకో, ఇంట్లో వాళ్ళనుకో, బయట వాళ్ళనుకో, ఏమన్నా అనుకో, కానీ నీ వాళ్ళని మాత్రం అనుకో. తింటూ అటు ఇటు వెళ్తున్నాడు. ఇంతకు నువ్వెవరు,
మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి? క్వార్టర్ కోసమా? కాదు, మ్యాటర్ చెప్దామని. మ్యాటరా? అదేనండి, ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అదే మీ కిట్టుగాడు. ఫోన్ చేశాడా? లేదండి, డైలీ చేసేవాడు. ఇవాళ చేయలేదు. లైన్ కట్ చేస్తే వాడెక్కడి నుంచి చేస్తాడు పాపం. ఏమన్నారు? అదేనయ్యా, క్వార్టర్ బదులు హాఫ్ తెచ్చామని చెప్తుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఏంటి లింగరాజు, లోపల మాకు ఇంపార్టెంట్ పని ఉంది, డిస్టర్బ్ చేయకే. నువ్వు పద. ఇంట్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందా? ఈ వయసులో ఇంకేం వర్క్ ఉంటుంది? ఇవాళ మనకు ఫ్రీ షో అన్నమాట. ఈ ఆఫ్ కొట్టేసి ఆ షో ఫుల్ గా చూద్దాం. ఎవడన్నా ఇంత లూజ్ గా అనుకుంటాడా? పడుకోవడానికి ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? హలో, ఇది పడుకునేది కాదమ్మా, కూర్చునేది. దివాన్ అంటారు. నాకు తెలుసులే, నువ్వు పని చూడు. ఏంటందులో చూస్తున్నావు? అదే మీరిద్దరు లోపల. ఇక్కడ నుంచి ఏం కనబడతాయా? లోపలికి వచ్చి డైరెక్ట్ గా చూడొచ్చుగా. డైరెక్ట్ గానా? యా, డైరెక్ట్ గా చూస్తే ఏం బాగుంటుందండి. అంటే బాగుంటుంది చెప్తారా సురేఖ? ఏమేమి సురేష్ పిలిచావు? చూడు సురేఖ, మనం ఇక్కడ చేసేది లింగరాజ్ బొక్కలో నుంచి చూస్తున్నాడు. బొక్కలో నుంచి చూస్తున్నాడా? ఏంటి లింగం, తొక్కలోది బొక్కలో నుంచి చూస్తే ఏం కనబడుద్ది? నన్ను అడిగితే తల తీసి పెట్టేదానికి కదా. అయినా నీకు మా దగ్గర మొమాట ఏంటి లింగం? సురేష్ చెప్పాడుగా మనం మనం ఒకటని. ఎంత ఒకటైనా ఇక్కడుండి చూస్తే ఏం బాగుంటుంది. మీకు డిస్టర్బెన్స్ తప్ప. డిస్టర్బెన్స్? నువ్వు చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నావా? మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదా? అవును. మా పని మాది, నీ పని ఇది. ఇందులో మాకు డిస్టర్బెన్స్ ఏముంది? నువ్వేంటయ్యా బాబు ఇంత షాక్ అవుతున్నావు? అంటే ఏదో ఒకటి చేయాల్సిన వయసులో కూర్చుని చూస్తే ఏం బాగుంటుంది. అయితే నువ్వు కూడా మాతో పార్టిసిపేట్ చేయి. మీరు ఇచ్చే షాకులకు నా హార్ట్ ఫెయిల్ అయ్యేలా ఉంది. మీ పని మీరు చేసుకోండి, నా హార్ట్ నేను చూసుకుంటాను. వెళ్తే వెళ్ళావు గానీ ఇక్కడ చూసింది. లేదు, ఏడో గంటకి కూడా తెలియనివాడు. నాకు మీరు ఇచ్చిన ఆఫర్లు మా ఇంటి వాడు రమేష్ గారు, అదే మీ కిట్ గారు కూడా ఇవ్వలేదు. హ్యాపీలీ డూ యువర్ జాబ్. అయితే సెల్ఫోట్. ఏంటి తను, టీవీ చూడమంటే కుదరదు అంటాడు, పోనీ మన వర్క్ లో జాయిన్ అవ్వమంటే డిస్టర్బెన్స్ అంటాడు. ఏమైంది తనకి? ఆడి గురించి మనకు అవసరమా? మనకు బోల్డ్ అంత పనుంది, లాక్కోవాలి. పద. లింగరాజు బయటకు రారా. ఆ రండి సార్, రండి. ఏంటి, ఆటోగ్రాఫ్ కావాలా? ఆటోగ్రాఫ్ ఇచ్చేంత సెలబ్రిటీ కాదు గానీ లోపలికి వెళ్దాం పద. ఎందుకు సార్? పదవయ్య. నా పేరు పదవయ్య కాదు సార్, లింగరాజు. ఆ తింగరాజేం కాదు, ఏదో పదవయ్య. చీర్స్. ఏంటోనండి, ఈ రోజు బంపర్ ఆఫర్లు వచ్చేస్తున్నాయి. టైం బాగుంటే అంతే లేవయ్యా. సార్, మీరు ఎప్పుడన్నా అది చేసుకుంటుంటే చూసారా? అదంటే? అదే సార్, బట్ న్యాచురల్. ఎవరైనా ఇలాగే కొడతారు, కానీ వాళ్ళేంటంత ఓపెన్ గా ఉన్నారు. మిస్టర్ లింగరాజు సార్, మేము ఇక్కడ మందు తాగిన సంగతి ఎవరికి తెలియకూడదు సార్. అక్కడ విషయాలు ఎక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పే అలవాటు నాకు లేదు సార్. నిజంగా చెప్పకూడదు? అక్కడే కాలుతుంది సార్ నాకు. రెండు రోజుల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ లోపల ఉన్న సంగతి మీకు చెప్పారా? మీ సంగతి చెప్పడానికి లోపల ఉన్నారా? ఎవరాళ్ళు? మనోళ్ళే సార్, ఏదో కాన్ఫిడెన్షియల్ పని మీద వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్న సంగతి ఏడో గంటకి తెలియకూడదు. నన్ను అడగండి. ఇప్పుడు ఐదేగా ఉన్నాయి, ఆరో గంటకి చెప్పు లోపల ఎవరున్నారు. మా బాస్ గర్ల్ ఫ్రెండ్, దాని బాయ్ ఫ్రెండ్ ఉన్నారు సార్. మీ బాస్ గర్ల్ ఫ్రెండ్? ఎస్ సార్. చావు తప్పి కన్ను లొట్టపోవటం అంటే ఇదే. సార్ అటు పడిపోతున్నారు సార్. ఒరే, కనీసం వీళ్ళైనా పట్టుకుంటారా? ప్రమోషన్ వస్తుంది సార్. జీప్ లో వెళ్దాం సార్. నీ అబ్బా జీప్ ఎందుకు పరిగెత్తు. ఇనికి అడిచి ఉమ్మా, వీడి భాష మనకు అర్థం కాదు కానీ పద బాగంట్రా. ఒరే సార్, అరుంధతికి బొట్టు ఉందా? మామూలు బొట్టు కాదు సార్, రూపాయి బిల్ అంత బొట్టు ఉంటుంది.
మరి అరుంధతికి లేదంటరా? బలేవార్ సార్ అంత పొట్టుంటే సార్ మీ కంటికి ఏమైందో గానీ పక్కనే ఎలివ్ ప్రెషర్ ఐనిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూపించుకుందాం. అంత అవసరం అంటావా? ఒక్కలో తోస్తాం పద. మళ్ళీ ఏమైంది సార్? అరుంధతి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క సార్. దానికంత సిగ్గుపడాలా? వాడికి అంతే సిగ్గేలే సార్. మరి ఈ సినిమాలో ఏంటో కొత్త హీరోయిన్ ఉంది సార్? అరుంధతి పారిపోతుంది సార్. మనం విడిపోదాంరా, మీరిద్దరు ఈ పక్క వెళ్ళండి. మరి మీరు? నేను ఈ పక్క వెళ్తా. అలిటి వైపే వస్తారు, పట్టుకోవడం ఇడుకోవడం లేదు, డైరెక్ట్ అటాక్. చూసుకుని కొట్టాలంటే భయం వేస్తుంది. అయితే కళ్ళు మూసుకొని కొట్టు, పర్లేదు. అయితే మీరిద్దరు ప్లాన్ చేసుకుని నన్ను కొట్టారా? కేసుని తీసుకెళ్ళి మీ క్యాక్ పుట్టిస్తా సార్. ఆ సంగతి తర్వాత కానీ ముందు పారిపోతారు, పట్టుకుందా పదండి సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారా? మీరిద్దరు ఇటుపక్క వెళ్ళండి, నేను ఇటుపక్క వెళ్తా. అటుపక్క వెళ్తే మీ బొక్కలను రాలే. ఎందుకు సార్ అందరం ఒకటే పరిగెడదాం? అయితే ఊరుకో. అంటే ఏమైనా వెళ్ళుంటారా? వాళ్ళు ఇటే వచ్చి ఎలా ఉన్నారు? టైం అవుంది, నువ్వు లోపలికి వచ్చి నేను వాళ్ళు మేనేజ్ చేసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఇది నా వెహికల్ సార్. వాట్? అవును సార్. మరి నారిమూర్తో మీ వెహికల్ డోర్ ఎలా ఓపెన్ అయింది? దీని లాక్ బాగాలేదు సార్, ఎవరైనా తీయచ్చు. బహుశా అది మీ వెహికల్ అయి ఉండొచ్చు. ఓ, ఐమ్ సారీ. ఓకే సార్. ప్లీజ్, థ్యాంక్ యూ. సేమ్ కలర్, సేమ్ మోడల్. హైదరాబాద్ గల్లీ గల్లీ వెతికినా ఒక్క పొరి దొరకట్లేదు. ఎందుకు వచ్చినావురా? షకల్ చూపి నీకా? ఉంది లోపట, చూపిస్తా. చూపి. చూడలేదు అనుకున్నావు కదా, దా. నీలాంటి కబూతర్ లెక్క నీకే డోర్ లాక్ ఓపెన్ చేసి పెట్టిన. మాషాల్లా, చాంద్ కత్తు కూడా లెక్క ఉందిరా. ఇట్లయితే ఈ చాంద్ రేట్ ఎంతో ఫిక్స్ చేస్తావా? రే సాంబా, గాని సంగతి చూడు. అందరు చెల్తే కోరి మస్తు హలో. హలో సేట్. ఏంటి కొత్త మాలు? ప్లీజ్, అస్సలు ఎంత బాగుందో. ఇప్పుడు నాకు మూడ్ లేదు. ఒక్కసారి వచ్చి చూడండి. మూడేంటి, నాలుగు వస్తుంది. సరే వస్తాను, ఫోన్ పెట్టు. మసాలా, ఓహో
దాచుకోను ధడక్ 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 గుండె కదిలితేను నీకే గుండె ఆగితేను ఎందరి ఉసురు పోసుకోను ఒళ్ళువార పెట్టుకుంటూ ఉంటే నేను పిల్లగాకి వచ్చి గిల్లిపోయే నన్ను అడేడ కాదు అడేడ కాదు అడేడ కాదు అమ్మాయి చాలా ముద్దుగా ఉంది సేట్ ఫ్రెష్ క్యాండిడేట్ చూస్తే వదలరు మళ్ళా దొంగ పోలీస్ ఆటలో మమ్మల్ని దొంగలంటారు, మమ్మల్ని చూసేరచే వాళ్ళని ఓనర్లు అంటారు. దొంగ ముదిరితే అంత కూడా అవుతాడు, ఓనర్ అరిస్తే చచ్చిపోతాడు.
ఇక్కడ వద్దు, వేరే ఇంటికి వెళ్దాం పదా. బయట వాళ్ళు ఉన్నారు. అయినా పర్లేదు, ముందు ఇక్కడి నుంచి బయట పడదాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను లోపలికి? అక్కడ మనిషి చాపతికల మధ్య ఉంటే చూస్తే వదిలేసి వెళ్దాం అంటావేంటి? ఇక్కడే ఉంటే మనం చస్తాం. ఏదేమైనా సరే ముందు మనం అతన్ని సేవ్ చేయాలి. సావిత్రి, నా మాట విని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ముందు ఇక్కడి నుంచి బయట పడదాం. ఏంటి ఎదుగుతున్నావు? వాళ్ళు వచ్చారంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టాలి. అనవసరమైన కేసులన్నీ మంటలు చుట్టుంటాయి. ఫస్ట్ ఎయిడ్ తో ఆయన బతికించేద్దామనే ఇప్పుడు అన్నీ అయ్యాయి. కాదు, నా మాట విని ముందు ఇక్కడి నుంచి బయట పడదాం. ఎవరైనా ఇద్దరం ఇరుక్కుంటాం, బతికింది చాలు తల్లి. పోలీసులు కా తల్లి, అది మర్డర్ కేసు. కనిపించట్లేదా? ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే మళ్ళీ బయటకు వచ్చేది లేదు. ఏం చేద్దామని నా మాట ఇదిగో, ముందు బయటికి వెళ్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఎవరు ఫోన్ చేసి చూసారుగా, దీన్నే థర్డ్ డిగ్రీ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ సెట్ నువ్వు పొడిచావా, నువ్వు పొడిచావా, లేక మీ ఇద్దరు కలిసి పొడిచారా? మేము హత్యలు చేసే టైప్ కాదు సార్. అవునా? రే సార్, వీళ్ళు ఆ టైప్ కాదంట. మరి ఏ టైపు? కన్నాలేసే టైపా? సార్, మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆహా, మరి కరెక్ట్ గా అండర్స్టూడ్ అయ్యాడు చెప్పమ్మా. ఆ టైంలో మీరిద్దరు అక్కడ ఎందుకు ఉన్నట్టు? డేటింగా? అది కాదు సార్, మీరు రోడ్డు మీద వెళ్తుంటే పెద్దగా అరుపులు వినపడ్డాయి. ఏంటని లోపలికి వెళ్ళి చూస్తే ఆ సేట్ రక్తపు మడుగులో పడున్నాడు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి మేమే మీకు కాల్ చేసాం సార్. అవునా? నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాక నేను కూడా తెలుగు సినిమాలు చూడటం మొదలెట్టాను. ఇంకో మాట చెప్పు సార్. మేము చెప్పేది నిజమండి. మరి మొన్న కమిషనర్ కూతురన్న సంగతి? అది ఏ విధమైన ఒక్కసారి విధవనిపించుకున్నాక మళ్ళా విధవనిపించుకునే ఛాన్స్ ఎదటివాడికి ఇవ్వడు. నేను అంతే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పృథ్వీ సార్. సీఎం హౌస్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేయించమని చెప్పాను, చేసావా? చేశాను సార్. ఇద్దరు పెట్రోలింగ్ ఎస్ఐల్ని, ఎగస్ట్రా నలుగురు కానిస్టేబుల్ పంపించాను సార్. వెరీ గుడ్. ఎనీ మోర్ రిపోర్ట్స్ సార్? ఆ రోడ్ నెంబర్ 15 మర్డర్ కేసులో ఒక అమ్మాయిని, అబ్బాయిని అరెస్ట్ చేశాను సార్. ఏది, ఆ సేట్ మర్డర్ అటెంప్ట్ కేసేనా? ఎస్ సార్. ఆ సేట్ కి స్పృహ వచ్చిందయ్యా సార్. అతన్ని పొడిచింది అమ్మాయి అబ్బాయి కాదంట సార్. రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వాళ్ళు వదిలే. మరి వాళ్ళిద్దరు స్పాట్ లోనే దొరికారు కదా సార్? అయితే పని చేయి సార్, వాళ్ళ డీటెయిల్స్ రాసుకో, అవసరమైతే మళ్ళీ పిలుద్దాం. అలాగే సార్. ఇదిగో 203 సార్, వాళ్ళిద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకోండి. అలాగే సార్. బాబు నువ్వు రా. పదండి. నమస్కారం సార్. నమస్కారండి, కూర్చోండి. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారట? మీ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చారుగా, అదిగోండి. అది మీకు తెలియకుండా నేనే కంప్లైంట్ ఇచ్చాను. తీరం దాటే వరకే అలకి సముద్రానికి సంబంధం. ఒకసారి అలా తీరం దాటాక అలా వేరవుతుంది, సముద్రానికి చేదవుతుంది. సిఐ గారు, మావాడు పొరపాటుగా కంప్లైంట్ ఇచ్చాడు. నాకే కుదరం లేదు. ఉన్నా ఎప్పుడో చచ్చిపోయింది.
మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. పరువు మర్యాద క్రమశిక్షణ అంటే ప్రాణం ఇచ్చే మనిషి. మా ఊళ్ళోనే కాదు, పక్క ఊళ్ళన్నింటిలోనూ ఆయనంటే భయం, గౌరవం. ఆయన గౌరవానికి ఎక్కడ భంగం కలుగుతుందేమోనని ఊళ్ళో వాళ్లతోనే కాదు, కనీసం ఇంట్లో వాళ్లతో కూడా ఫ్రీగా మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఆయన ఇంట్లో లేని టైంలో మేమందరం కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక ప్రోగ్రాం చేశాం. శ్యామలా, సౌండ్ ఏమి వినిపించడం లేదు, నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఇదో మాలకం, ఇదిగో. ఏమిటి అంటున్నారు? నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? ఈనో మాలకం. ఇంకెవరు? మన పెద్ద అబ్బాయి. ఏమిటి మన పెద్దాడు కూడా ఈ రోజు వాకింగ్ చేస్తున్నాడా? ఈ రోజు ఏంటన్నా, డైలీ వాకింగ్ వెళ్తున్నానుగా, కానీ ఈ రోజు నేను వెళ్ళింది వాకింగ్ కాదు, పన్నుండి సిటీకి వెళ్ళాను. ఓహో, నువ్వు సిటీ నుంచి వస్తున్నావా? ర్యాంప్ మీద నడిచి వస్తున్నావేమో అనుకున్నా. ర్యాంప్? ర్యాంప్ ఏంటి? ర్యాంప్ కదన్నా, క్యాంపు. క్యాంపు నాన్న, నువ్వు క్యాంపు కి వెళ్ళొచ్చావు అనుకుంటున్నాడు. అవును కదా నాన్న? అంతేనా? అయితే అంతే. అవును, నిన్ను పంచాయతీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను కదా. అక్కడికే వెళ్ళబోతే మీరు కనిపించారని ఆగాను. వెళ్ళొస్తాను బావా. నేను వస్తా. భార్గవ్, సావిత్రి అక్కడ్రా, రూమ్ లో చదువుకుంటుంది పెద్ద నాన్న. అంజలి వస్తున్నానండి. ఏంటండి? రేపు ఉదయం 10 గంటలకి సావిత్రిని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు, ఆ విషయం అమ్మాయికి చెప్పండి. అలాగే. అన్నయ్య. ఏంటి? సావిత్రి ఇంకా చదువుకుంటుంది కదా, దానికి అప్పుడే పెళ్లి. నీకు చదువుకుంటున్నప్పుడే పెళ్లి చేశానుగా, నాకే పని ఎప్పుడు చెయ్యాలో బాగా తెలుసు. డాడీ, అసలు ఎవరిని అడిగి పెళ్లి చూపులు అరేంజ్ చేసావు? అడిగేవారు లేరు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటున్నావా? నేను రేపు గోవా టూర్ వెళ్తున్నాను, ఈ పెళ్లి చూపులు గిల్లి చూపులు క్యాన్సిల్ చేసే. రెస్పాన్స్ లేదేంటి? డాడీ లేరేంటి? డాడీ ఉన్నారు. ఏంటి, ఏదో చెప్పడానికి వచ్చినట్టున్నా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. అంటే నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను. ఏం చదవాలనుకుంటున్నా? ఇప్పుడు డిగ్రీ కదా, తర్వాత పీజీ, ఆ తర్వాత స్పెషలైజేషన్ కోర్స్. ఆ తర్వాత? తర్వాత ఏముంది, మీరు ఏదైనా మంచి సంబంధం చూస్తే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను కదా. అంత చదువు చదివాక వచ్చే మంచి సంబంధం ఇప్పుడే వచ్చింది, అందుకే నీకు పెళ్లి చూపులు. అది కాదు చూడు, అన్ని ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను. అనవసరమైన విషయాలు ఆలోచించకుండా వెళ్ళి పడుకో డాడీ. గుడ్ నైట్ రామ్మోహన్ రావు గారు. మీ గురించి పంతులు గారు అన్నీ చెప్పారు, మీతో వియ్యం అందుకోవడం మా అదృష్టం. అబ్బాయి అంటే వాడు నువ్వు చూస్తే నేను చూసినట్టే డాడీ అన్నాడు. అబ్బాయి ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నా, పేరెంట్స్ అంటే అపారమైన గౌరవం. చాలా సంతోషం అయ్యా. ఇంకో అరగంటలో యమగండం మొదలవుతుంది, ఈ లోపల అమ్మాయిని తీసుకొస్తే. తప్పకుండా అంజలి. బాబు నోట్లో వేలు పెట్టుకోకూడదు, తీనన్నా. అయ్యో అంత పని మాత్రం చేయకండి, వాడు నోరు తెరిస్తే ఎమ డేంజరు. ఏంటయ్యా డేంజరు, నోట్లో వేలు పెట్టుకోవడానికి అతను ఏమన్నా ఇంకా చిన్నపిల్లడా? వేలు తీనన్నా. రే శివ, అమ్మా ఇంకా రాలేదు, తొందరగా తీసుకురమ్మను. అలాగే బావా. పెద్దనాన్న అక్కింట్లో లేదు, పొద్దునే వెళ్ళిపోయింది. అంజలి, సావిత్రి అక్కడ ఇంట్లో కనిపించట్లేదండి. యామైన్ బావ గారు. అది ఏంటి బావగారు అంత కంగారు పడుతున్నారు? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందనా? ఏ స్నేహితురాలను కలవడానికి వెళ్ళి ఉంటుంది బావగారు? అమ్మాయి ఇలా బయటికి వెళ్ళడం ఇదే మొదటిసారా? లేకపోతే ఇంతకు ముందు కూడా అదే స్నేహితురాలను కలవడానికి వెళ్ళడం? ఏంటో, మా వాడికి ఎన్నో మంచి సంబంధాలు వచ్చాయి, అయినా పట్టణం అమ్మాయిల స్పీడ్ మేము తట్టుకోలేమని భయపడ్డాం. అదే పల్లెటూరు పిల్లలైతే పద్ధతి సాంప్రదాయంగా ఉంటుందని ఇంత దూరం వచ్చాం. ఇక్కడికి వచ్చాక తెలిసింది పద్ధతులు సాంప్రదాయాలు ప్రాంతాన్ని బట్టిగాక పెంపకాన్ని బట్టి ఉంటాయని. బావగారు, మీ అమ్మాయి స్నేహితురాలతో బయటికి వెళ్ళిందా, లేకపోతే ఏ స్నేహితుడితో లేచిపోయి? ఐఎమ్ సారీ, ఏదో మాట వలసుకున్నా, నేను ఏమనుకోకండి. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి, మళ్ళీ రావడాలు ఇవన్నీ కామనే కదా. వస్తాం పదండ్రా. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు బయటకు వెళ్ళాలి, మళ్ళీ రావడాలు ఇవన్నీ కామనే కదా.
ఏవైంది సావిత్రి? మ్యామ్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఒకసారి బస్ వెనక్కి తిప్పమని చెప్పరా. కుదరదు సావి, మనం ఊరు దాటి 200 కిలోమీటర్లు వచ్చేసాం. తిరిగి వెనక్కి వెళ్ళటం అంటే కష్టం. అయితే నేనే దిగి వెళ్ళిపోతాను. ఏంటి సావిత్రి, ఏమైనా ఉంటే ముందే చూసుకోవాలి కానీ ఇంత దూరం వచ్చాక ఏంటిది? దూరం అయినప్పుడే దగ్గర వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. నేను ఇంకా వాళ్ళకి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు మ్యామ్. హలో మమ్మీ, నేను సావిని. డాడీతో మాట్లాడాలి. అలాగేనమ్మా. ఏమండి అమ్మాయి సావిత్రి? ఒక బాధ్యత లేని కొడుకు కళ్ళ ముందు తిరుగుతున్న తట్టుకోగలమేమో కానీ ఒక బరితెగించిన కూతురు ఇంట్లో ఉంటే చూస్తూ భరించలేము. మనకే కూతురు లేదు. ఒకవేళ ఉన్నా అది ఈరోజు పొద్దున్నే చచ్చిపోయిందని చెప్పు. ఈ రోజు నుండి ఇంట్లో ఎవరైనా నాకు తెలియకుండా దాంతో మాట్లాడినా, దాన్ని ఇంట్లోకి రానిచ్చినా, ఈ ఇంటి నుండి నా శవం బయలుదేరుతుంది. ఇప్పుడే లాంచ్ అయిన స్లిమ్ ల్యాప్టాప్ లో సూపర్ గుంది. దిగండి రా. వావ్, డెస్క్టాప్ అదిరింది. అవునన్నా. హే బేబ్, డోంట్ బి సీరియస్. కొంచెం కోఆపరేట్ చేసావనుకో. నువ్వేంటి, నీ ఫైల్స్ ఏంటి, దాని స్పేస్ ఎంత, నీ ప్రాపర్టీస్ అన్ని చెక్ చేస్తా కూల్ గా. దీంతో ఏంటి మాటలు? కూల్. కేబుల్ దగ్గర షాక్ కొట్టింది కదా అని మనం సిపియు మీద కోపం చూపిస్తామా? టెస్టింగ్ ఇచ్చి కూల్ చేయు, ఇది అంతే. 4 రోజులు ఫుడ్ పెట్టకుండా మన ఫ్లాట్ లో పడేసి టార్చర్ పెడితే అదే మనల్ని ఇన్వైట్ చేస్తుంది చాటింగ్ కి. ఎక్కించండ్రా, వాల్యూమ్ తగ్గించి రావే. బలవంతంగా వాళ్ళు నన్ను తీసుకెళ్లి ఒక గెస్ట్ హౌస్ లో పడేశారు. నాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ నా టైం బాగుండి అప్పుడు వాళ్ళకి ఏదో ఫోన్ వచ్చి అందరూ బయటికి వెళ్ళిపోయారు. తప్పించుకోవడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నాను. బట్ నో వే. ఏం చేద్దాంరా దేవుడా అని ఆలోచిస్తుండగా అనుకోకుండా నువ్వు వచ్చావు. నిన్ను అడ్డం పెట్టుకుంటే ఈజీగా బయటపడొచ్చు అనుకున్నాను. అందుకే నీకు అబద్ధం చెప్పాను. ఐమ్ సారీ. నువ్వెచ్చిన బిల్డప్ చూసి అరుంధతికున్నంత ఫ్లాష్ బ్యాక్ ఉందనుకున్నాను. తొక్కలో అది ఇదో ఫ్లాష్ బ్యాక్, నీతో ప్రాబ్లము. మీ ఊరు పేరేంటి? డాడీకి రోజు పొద్దున్నే జాగింగ్ చేయడం అలవాటు. అందరూ ఆరోగ్యం కోసం జాగింగ్ చేస్తారు, కానీ మా డాడీ మాత్రం తన లవ్ స్టోరీని గుర్తు తెచ్చుకోవడానికి జాగింగ్ చేస్తారు. మా డాడీ టీనేజ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసారంట, అంటే ఫట్మన్ లవ్ లో పడిపోయారు. ఇంకేముంది, చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం మొదలు పెట్టారు.
అన్ని లవ్ స్టోరీస్ లాగానే మా డాడీ లవ్ స్టోరీ కూడా ఒక రొటీన్ డిస్టర్బెన్స్ ఉంది. అదే ఇద్దరు వేరే వేరే పెళ్లిలు చేసుకుని విడిపోవడం. మా డాడీ ఆమెను ఇంకా మర్చిపోలేదు. అందుకే ఆవిడ పేరు నాకు పెట్టి రోజు వాళ్ళ లవ్ స్పాట్ కు వెళ్లి ఎర్ర చేపలకి దానా వేస్తుంటారు. అక్కడ ఎర్ర చేపలు ఉంటాయని ఆ ఆంటీకి మా డాడీకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. మరి నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మా డాడీ పర్సనల్ డైరీ నేను చదివేశానుగా. ఇక్కడేం చేస్తున్నావు? అరవకండి, ఎర్ర చేపలు పారిపోతాయి. ఎర్ర చేపల? ఇందులో ఎర్ర చేపలు ఉంటాయని నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. మీ అమ్మ చెప్పింది? మీ అమ్మ పేరు? సావిత్రి. మీ అమ్మ నీతో వచ్చిందా? ఇంకెక్కడమ్మా, ఎర్ర చేపల కోసం నీళ్ళలోకి దిగి కాల్జారి కొట్టుకుపోయింది. అంటే? అంటే చచ్చిపోయిందండి. చచ్చు? మా అమ్మకి ఈ ఊరన్నా ఈ చెట్లన్నా ఆ కాలం అన్నా ఎంతో ఇష్టం. తను బతుకున్నప్పుడు ఎలాగో తీసుకురాలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడైనా వీడి మధ్యలో ఉంటే తనతో ఉన్నట్టుంటుందని ఈ ఊరు వచ్చాను. మరి మరి ఈ ఊళ్ళో ఎక్కడుంటున్నావు బాబు? ఈ ఊరిలో నాకు ఎవరు తెలుసండి, అందుకే ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఈ పొలాల్లో అయినా నేనుండగా నువ్వు ఇక్కడ ఉండాల్సిన కరపేంటి? పద మా ఇంటికి. మీ ఇంటికా? అస్సలు ఇందాక నుంచి డీటెయిల్స్ అడుగుతున్నారు. ఎవరండి మీరు, ఏం చేస్తుంటారు? అది అది నా పేరు శ్రీనివాసరావు. ఈ ఊరు పెద్ద మనిషినే. శ్రీనివాసరావా? మా అమ్మ తనకి ఈ ఊర్లో బాగా దగ్గర వాళ్ళు ఉన్నారని చెప్పిందే. కొంప తీసేది మీరేనా? అంటే తను కూడా నాలాగే నన్ను మర్చిపోలేదన్నమాట. నీ పేరేంటి బాబు? శ్రీనివాసరావు. అంకిల్, అంకిల్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. పద ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే అంకిల్. ఏంటి, ఒక పనుడు కనబడటం లేదు, ఎక్కడ పోయారు? ఎక్కడ చచ్చారా మీరంతా? ఏంటి ఇతను పనుడు అనుకుంటున్నారా? కాదు, మా పెద్ద బాబాయ్. పేరు ఆనంద్. మంచి అప్పడం లాంటి మనిషి. మా బాబాయ్కి నేనంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తన ఇంట్లో లేడు. ఉన్నా పెద్ద పీకేదేం లేదనుకోండి. అపరిచితుడు సినిమాలో విక్రమ్ కి 3 షేడ్స్ అయితే మా బాబాయ్ కి 2.5 షేడ్స్. ఇప్పుడు అరే కనిపిస్తుంది, ముందు ముందు మీరే చూస్తారుగా. వస్తున్నా అన్నయ్య. పిలిచావా అన్నయ్య? పైరూమ్ ఖాళీగా ఉందిగా. ఆ ఉంది, ఇతను తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. ఎవరన్నయ్య ఇతను? అవసరమా? అలాగే. ఓకే అంకుల్. అన్నయ్య అన్నయ్య జారిపోయి అన్నయ్య, తీసుకో తీసుకో. అవును, నీ పేరేంటి? సీన్ అండి. ఓకే, టైగర్ ఎలా తెలుసు నీకు? టైగరే అండి. అని ఆయన అనుకుంటాడులే, విషయం ఏంటో చెప్పు. మేం బాగా క్లోజ్ అండి, మేం బాగా క్లోజ్ అండి, మేం బాగా క్లోజ్ అండి. అబ్బా అంత క్లోజా, నాకు తెలియకుండానే? అవును, మా టైగర్ రీజన్ లేకుండా పాకెట్ మనీ కూడా ఇవ్వడు కదా. నీకు రూమ్ ఎలా ఇచ్చాడు అబ్బా ఫ్రీగా? చెప్పాను కదండి, మాది చాలా స్పెషల్ రిలేషన్షిప్, అందుకే ఎక్స్ట్రా కేర్. ఓహో, నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది పెద్ద ఎక్స్ట్రా గాడు అని. చూసేవాళ్ళ చేయించు. చూడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడేమో కానీ నేను ఫ్రీగా ఊరుకోను. ఈ ఇంటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏం పర్లేదు, చెప్పండి, ఫ్రీగా ఉంటాను. రాత్రి 10 దాటితే మెయిన్ గేట్ వేసేస్తాం. మీరు వేసేసుకోండి, గేట్ దూకేస్తాను. ఆహా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నావేమో. గేట్ దూకితే కింద కుక్కలు ఉంటాయి బాబు. మా దగ్గర బిస్కెట్లు ఉంటాయండి, ఆ మాత్రం మేము మేనేజ్ చేసుకోగలం. ఇదేనా రూమ్? అవును. బ్యాగ్ ఇస్తే వెళ్తాం. అమ్మా, వీడు సామాన్యుడు కాదు, పెద్ద టెంకే. చూస్తా.
నూనె పెట్టరా అన్నయ్య ఒత్తిడి నువ్వు కొంచెం వాయిస్ తగ్గించరా బాబు నీ పుణ్యం ఉంటది హాయ్ ఏంటలా చూస్తున్నారు ఆనంద్ గారు నా గురించి చెప్పలేదా ఇడో పెద్ద సీఎం సైన్స్ అయ్యని హార్న్ కూడా చెప్పాలి ఆనంద్ గారు మిమ్మల్ని నా గురించి చెప్పలేదా మర్చిపోయానయ్యా ఇతని పేరు శీను అని అన్నయ్య గారికి బాగా కావలసిన వాడు పైరూమ్ లో ఉంటున్నాడు ఫ్రీగా నేను వస్తాను బాబు సార్ సార్ వెళ్ళిపోతారేంటండి పరిచయం చేశాను ఇంకెందుకు నన్ను వాళ్ళకి పరిచయం చేశారు వాళ్ళ నాకు పరిచయం చేయరా ఓ అదొకటి ఉందా ఫ్రీగా ఇవిడ మా వదిన టైగర్ భార్య పెద్ద పుషీ క్యాట్ అంటే సావి వాళ్ళ మదర్ అన్నమాట నమస్తే అండి ఈవిడ మా అమ్మ వినపడదు ఈయన మా నాన్న కనపడదు మరి వీడు మా తమ్ముడు బొంగురు కొద్దేసుకొని వాగుతుంటాడు ఇది మా జాయింట్ చెల్లి దీని భర్త అతను హలో ఇది వాళ్ళ కూతురు పోతే వీడు మా అబ్బాయి నొట్ట చెయ్యి ఇది నా వైఫ్ అది నా కూతురు మేమందరం కలిసే ఉంటాం అది మా ఫ్యామిలీ ఫోటో ఈ ఫోటోలో ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు బాగుంది మరి ఈ అమ్మాయి ఎవరు అడుగుతుంటే చెప్పరేంటండి అమ్మాయి ఎవరు అరే మిమ్మల్ని అడుగుతుంటే అంకుల్ని చూస్తారేంటండి పోనీ మీరు చెప్పండి అంకుల్ చూడు నిన్ను నేను ఈ ఇంట్లో ఉండమన్నాను గాని అన్నిట్లో తలదూర్చమనలేదు నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది అర్థమైందా ఏంటండి బాబు టైగర్ అని పేరు పెట్టారు ఫైటర్ అని పెట్టాల్సింది అయినా అమ్మాయి గురించి అడుగుతుంటే అన్సీరియస్ అయిపోయారంటండి బాబు అంకుల్ ఏదో చిరాకులో ఉండి అలా అంటారు నువ్వేమనుకో మాకు ఆ ఫోటోలో ఉంది మా అమ్మాయి సావిత్రి ఓ అలాగా ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందంటి అది అది హాస్టల్లో ఉంటుంది కదా అవును సరే సరే ఎక్కడ పనులన్నీ అక్కడే ఉండిపోయినాయి వెళ్ళి పని చూసుకోండి ఈ పూజ మా ఇంట్లో చాలా గ్రాండ్ గా చేస్తారు ఈ రోజు కృష్ణుని పూజించాక అందరూ పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు ఇలా ఎందుకు చేస్తారు నాకైతే కరెక్ట్ రీజన్ తెలియదు కానీ ఇది మా వంశాచారం ఇది ఎవ్వరూ మిస్ అవ్వకూడదు ఒకవేళ మిస్ అయితే అది అపశకునం అని మా పెద్దవాళ్ళు ఫీల్ అవుతారు బట్ ఫస్ట్ టైం నేను మిస్ అవుతున్నాను అయ్యో లామా లాడే సామ దొంగలేదు లాడు గోవిందుడు వెన్నే దోచి మన్నే పోసి చీలెత్తుకెళ్ళాడు శ్రీకృష్ణుడు లాగేస్తాడే మట్టు కమ్మేస్తాడే ఉట్టి కొట్టేస్తాడే తోడు పిల్ల నడకల డోలు కోలు 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 ఎంకి కొప్పుల పూలు
తీసుకెళ్తున్నాడు సావిత్రి గారు. ఈ రూమ్ లో ఎక్కడే ఉందో నాకంటే నీకే బాగా తెలుసు. సో ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవ్వు, నేను ఫుడ్ కోసం అరేంజ్మెంట్స్ చేస్తా. ఓయ్ ఎందుకు అడుస్తున్నా? ఏంటి చిన్నపిల్లలాగా? నేను బతికుండగా మళ్ళీ ఇంట్లో కడుగు పెడతాను లేదా అనుకున్నాను. ఏంట్రా తొంగి తొంగి చూస్తున్నావు లోపల? ఏంట్రా ఇద్దరు పిల్లల తండ్రివి, ఆ మాత్రం తెలియదా? అయ్యాక అగ్గాడు ఓ అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నిజమా? నిజం, నా కళ్ళారా చూసా. ఆ టైగర్ గారితో వీడి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే ఇదే మంచి మార్గం. వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఎస్. అబ్బు మళ్ళీ ఎందుకు కొట్టావు? ఇప్పుడు ఎందుకు కొట్టాను తర్వాత చెప్తా. లోపలికి వెళ్ళి చూసినప్పుడు అమ్మాయి లేదనుకో, నిన్ను వదిలేయాలా? వదిలేయాలా? చంపేయాలా? అసలు నీ గురించి ఎవరుకున్నాడు వీడు? నువ్వు ఎంత బుద్ధిమంతుడివి, ఎంత మంచోడివి. అన్నయ్యకి నీకున్న అనుబంధం ఎలాంటిది? అన్నయ్యకి నీ మీద ఉన్న అభిమానం ఎలాంటిది? తెలుసుకోకుండా అసలు వేడు చెప్పు బాబు వీడికి. ఇప్పుడు అవన్నీ అవసరం అంటారా? అవసరం లేదు బాబు. నువ్వు చాలా గొప్ప మంచోడివి, ప్యాంట్ వేసుకున్న శ్రీరామచంద్రుడివి, కలతుడు పెట్టుకున్న హరిశ్చంద్రుడివి. నేనే నిన్ను అనుమానించా, నన్ను క్షమించు బాబు, నేను వస్తా బాబు. నన్ను అతను అనుమానించినా మీరు అస్సలు అనుమానించలేదు. నేనంటే ఎందుకు సార్ మీకు అంత నమ్మకం? నమ్మకానికి అమ్మలాంటి వాడు, నిన్ను నమ్మకపోతే ఎలా బాబు? థ్యాంక్స్ గురుగారు, రండి మందు పార్టీ చేసుకుందాం. అబ్బే నాకు మందు కింద అలవాట్లేదయ్యా. అదేంటి మీరు అవుతారని చెప్పింది? ఎవరు చెప్పింది? ఫేస్ అంటే మనకి ఫేస్ రీడింగ్ వచ్చారన్నమాట. ఎవరిదైనా సరే ఫేస్ చూసి వాళ్ళు ఏం తాగుతారో చెప్పగలం. అదేంటి మొహం మూసుకున్నారు? అంటే నేను మొహం మూసుకోకపోతే నేను తాగే ఫారిన్ బ్రాండ్స్ కూడా తెలిసిపోతాయని మూసుకున్నా. చాలు 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 బాబు. చూడటానికి పెద్ద తోపులా కనపడతారు కానీ పెద్దగా తాగలేరు అనుకుంటా. కదా సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? సోడా కలుపుకుంటున్నాననేగా? పిచ్చోడా, మన సంగతి నీకు తెలవదు. సార్ అది ఫుల్లు సార్, నల్లగా తాగండి సార్.
ఆ శ్రీనివాసరావు గారు నా గురించి ఏమనుకుంటున్నాడరా? మీ అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తారేంటి సార్? ఆడేం పెద్ద పుడింగడా, ఆడేం పెద్ద గొప్పోడా, పేరు పెట్టి పిలవకూడదా? అసలు ఏమనుకుంటున్నాడరా వాడు? పాప పిల్ల సావిత్రి. అదే హాస్టల్లో చదువుకుంటుంది కదా సార్? హాస్టల్ లేదు, తొక్క లేదురా, ఇది మాట ఇంటలేదు, ఇంట్లోకి రావుతున్నాడు. అరే శ్రీనివాసరావు, ఊరుకోండి సార్, వెనకాల మేము మాట్లాడతాం, ముందు ముందుండాలి ధైర్యం. ఓహో, వెనకాల మాట్లాడగానే ముందుంటే మాట్లాడలేను, వాడంటే నాకు ఇది అనుకుంటున్నావు కదా నువ్వు? అరే శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వస్తున్నారా? ఎక్కడికి వస్తున్నారు? వాడి సంగతి తేల్చేస్తాను ఇప్పుడు. కొద్ది కావాలి. అరే శీనుగా, పిలిచేది నిన్నే రా, రా బయట రా. కమా, ఆయన మళ్ళీ తాగొచ్చినట్టున్నారు. ఏంట్రా నువ్వు పెద్ద పెదరాళ్ళలో ఫీల్ అయిపోతున్నావా? ఆ మాటకు వస్తే నీకంటే పెద్ద పెదరాడరా నేను, ఎర్రి చూపు చూస్తాడరా. అయ్యో రారా, కమా దమ్ముంటే రారా, రా రా. బావ బావ, ఏమిటిది నా మాట విను. ఏంట్రా నీ మాట అనేది? ఈడు పెద్ద పుడింగా, ఇంత పెద్ద బంగాళాలో ఉంటూ మూరేడు మల్లె పూలు కావాలంటే ఇటు పర్మిషన్ తీసుకోవాలా? వీడేంటి సావిత్రి గురించి మాట్లాడమంటే మల్లె పూల గురించి మాట్లాడుతున్నాడు. ప్లాన్ నంబర్ 1 ఫెయిల్. నా వాట నా పడేరా, నేను బయటికి వెళ్ళి పెదరాళ్ళ బతికేస్తాను. నేను చెప్పిన మాట విను. ఐ డోంట్ కేర్ ఎనీబడీ, ఎవడైనా లెక్క చేయనురా. అరే శ్రీనివాసరావు, ఏంట్రా చూస్తున్నావు? ఈడు మందు కొట్టి ఏదేదో వాగుతున్నాడు అనుకుంటున్నావా? మర్యాదగా నా పేరు మీద ఉన్న 30 ఎకరాల లాగా రాసేయి, నా బతుకేదో నేను బతుకుతాను. ఏదో నాకంటే 2 సంవత్సరాలు ముందు పుట్టావు కదా అని నీకు పవర్స్ మొత్తం ఇస్తే ఆస్తి మొత్తం ఫుల్ బాటిల్ తాగినట్టు తాగి నాకు ఖాళీ బాటిల్ చేతిలో పెట్టేస్తావరా? రే మందు మూతతో చంపేస్తానరా నిన్ను. ఎస్ ఏంట్రా చూస్తావు? రే పొద్దున్నే నువ్వు కనబడ్డావంటే చంపేస్తాను. తిను, పెద్ద నాన్న కొడతారు, తిను. అది కుక్కతో ఒక వంకర అని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు మారుద్ది నీ బుద్ధి? ఇప్పుడు అనుభవించు. అప్పుడేమో వద్దురా మగడా అంటే మాట వినకుండా ఉన్న ఆస్తి అంతా ప్యాకెట్లో తగిలెట్టావు. ఇప్పుడు మళ్ళీ వాటా కావాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావు? ఇదిగో ఈ ఇంట్లో నువ్వు, నీతో పాటు నేను, మన పిల్లలు ఆయన దయ వల్ల బ్రతుకుతున్నావు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఆ విషయం నాకు కూడా గుర్తుంది. గుర్తుంటే సిగ్గు లేకుండా ఎందుకు తాగావు? ఇదిగో పట్టుకో. మన పిల్లల మీద ఉంటే నేను కావాలని తాగలేదు. మరి వాడు అమ్మ కడుపు మాడా, వాడు నాకు ఫేస్ రీడింగ్ వచ్చు, అదొచ్చు, ఇదొచ్చు అని చెప్తుంటే రేడియో మిర్చిలాగా ఏదో చెప్తాడు అనుకుంటే వాడు నా చేత తాగించి ఎండు మిర్చి ఎక్కడో పెడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు నాకు దొరకాలి. టీటీడీ ఛానల్ లాంటి మా ఇంట్లోకి ఎఫ్ ఛానల్ లాగా ఎవరో అమ్మాయిని తెచ్చాడేంటి? వీడి వదిలిపెట్టకూడదు. వసే విజ్జి, ఇదొకటి చేతిలో పెట్టి ఊపుకుంటూ వెళ్ళిపోద్ది, అసలు టైంలో ఉండదు. అరే గుండు, ఇలా రారా. వస్తున్నా. ఇలా రా. ఏంటి? నువ్వు చెప్పింది నిజమేరా? వాడు ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఎవడు తెచ్చుకున్నాడు? అదేరా, ఆ శీనుగాడు. నన్ను కొట్టేవంటరా? లేకపోతే అతను ఎవరు అనుకుంటున్నావు? ఈ ఇంటి పెద్ద శ్రీ 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 శ్రీనివాసరావు గారు అంటే మన పెద్దమ్మకి కావలసిన వాడు. ఎంత కావలసిన వాడు అంటే అంత కావలసినోడు. అలాంటి బిఏపీని పట్టుకుని చీపుగా అనుమానిస్తావా? నేను ఒప్పుకోను. అది కాదురా, అటు చూడు. నేను ఎటు చూడను. ఇంకోసారి ఆ కుర్రాన్ని అనుమానిస్తే తాట తీస్తా. వీడేంటి నా డైలాగు లాగే చెప్తున్నాడు? ఎస్, ఈ విషయం ఎలాగైనా అన్నయ్యకి చెప్పి మళ్ళీ ఇంట్లో ప్రవేశించాలి. బెస్ట్ అమ్మా. రేపు రే, నేను ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా అన్నయ్య. వాడు బాగా కావాల్సిన వాడని నెత్తి మీద పెట్టుకున్నావు కదా. వాడు మంచోడు కాదన్నయ్య, దుర్మార్గుడు. ఏంట్రా మళ్ళీ మందు తాగొచ్చావా? మందు తాగలేదు కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను అన్నయ్య. దేవాలయం లాంటి మన ఇంట్లోకి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు అన్నయ్య, ఒకసారి అటు చూడు. మన అమ్మాయి వీడిని ఇరికించబోయి నేను ఇరుక్కున్నానండి. నేను ఫినిష్.
ఇంకోసారి మళ్ళీ ఇంట్లో కనిపించావంటే చీరేస్తా. మన పెద్దవాడు ఎవరి మీదో కేకలేస్తున్నాడు ఎందుకు? ఏమిటి, మన మనవరాలు సావిత్రి పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతున్నారా? రేపేగా. దాని మీద కోపంగా ఉన్నవాడు ఇంకా దాని పుట్టినరోజు ఏం చేస్తాడు? ఆ కోపమే ఊరందరి మీద చూపెడుతున్నాడు వాడు. ఇంకేం చేస్తాడో అది ఇంటో లేదుగా. నా చిట్టు తల్లి ఎన్ని బాధలు పడుతుందో ఏమో. ఎక్కడికి చెప్తా చెప్తా. ఎక్కడికి అంటే చెప్తానంటావేంటి? ఎలా ఉంది? హలో, ఏదో బర్త్డే కదా కేక్ కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఆ మొమెంట్ అలా పెట్టు. ఇప్పుడు ఇవన్నీ వద్దు. అసలు ఇప్పుడు ఏమైందని ఆల్రెడీ ఇంట్లోకి వచ్చావు, రేపో మాపో వీళ్ళందరితో కలిసిపోతావు, ఈ మాత్రం దానికి అంత ఫీల్ అవడం అవసరమా? సాయి నీకు విషయం చెప్పనా? ఏంటో? ఈరోజు నా ఒక్క దాందే కాదు, మా డాడీ బర్త్డే కూడా. ఎప్పుడు సీరియస్ గా ఉండే ఆయన ఈ ఒక్కరోజు మాతో బాగా కలిసిపోయేవారు. అలాంటి ఆయన ఈ రోజుతోనే నాకు సంబంధం లేదని పడుకున్నారంటే నేను అర్థం చేసుకోగలను డాడీ నేను ఎంత బాధ పెట్టానోనని. అది సంగతి. మీ డాడీకి ఎక్కడ చేస్తాను హ్యాపీగా? రేపు చూడు. ఇక్కడ కొంచెం తక్కువైనట్టున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? బర్త్డే పార్టీ అంకుల్, రండి. ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఈ రోజు నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ తీసేయ్. ఏంటి, ఈ రోజు మీ పుట్టినరోజా? వాట్ ఆ కోయిన్సిడెన్స్ అంకుల్. మీరు కలిసినప్పటి నుంచి చూస్తున్నాను, మీ పేరు నా పేరు, మీ హాబీస్ నా హాబీస్, ఆఖరికి మన బర్త్డే కూడా కలిసిపోయాయి. ఏంటి, ఇవాళ నీ పుట్టినరోజు? అవును అంకుల్. దీన్ని బట్టి చూస్తుంటే మనిద్దరికి ఎక్కడో ఏదో లింక్ ఉన్నట్టుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంకుల్? కేక్ కట్ చేయండి. చెప్పానుగా నాకు ఇష్టం లేదని. సరే వెళ్ళండి. అదే మా అమ్మ బతుకుంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయేదా? దగ్గరుండి హ్యాపీ బర్త్డే శ్రీను అని చప్పట్లు కొట్టి మరీ పాడే. పాపం వెళ్ళిపోయింది. అమ్మా, ఎందుకే నన్ను ఇలా అనాథం చేసి వెళ్ళిపోయావు? కేక్ కట్ చేద్దామన్నా ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కేక్ నేను చేసుకోను, నేను ఒక్కడే తినాలా? అమ్మా అమ్మా అమ్మ పేరు చెప్పగానే బొమ్మలు ఆగిపోయాడంటే అమ్మకి వాడికి వీడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. తేలుస్తా చూడు, ఇంకోసారి ఎప్పుడు నీ నోట్లో నుంచి అనాథాన పదం రాకూడదు. నీకు నీకు నేనున్నాను. ఇంకా అందరు రావచ్చు. ఏంటి కళ్ళలో నీళ్ళు? అబ్బే, నా కళ్ళలోనా? అలాంటిదే లేదే. మీకు మీ అమ్మాయి గుర్తొచ్చింది కదా? ఇవాళే మీ అమ్మాయి పుట్టినరోజు కూడా అనుకుంటా. నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు అండి. మీ అమ్మాయిని ఇప్పుడే చూడాలనుంది కదా, రండి చెప్తా. ఎక్కడికి బాబు? ఇవాళ నా బర్త్డే అండి. ఇవాళ నేనేం చెప్పినా ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు, సైలెంట్గా వచ్చేయాలి. రండి. ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు? ఎక్కడుందో? ఎందుకు ఇలా చేసావు? ఎవరంటే పెద్దవారు మీరు నాకు. నాన్న, నీకు కళ్ళు కనబడ్డం లేదని నిన్ను మోసం చేసి మేము మందు కొడుతున్నామని నువ్వు అనుకుంటున్నావేమో. మేము అసలు మందు కొట్టట్లేదు నాన్న, మమ్మల్ని అపార్థం చేసుకోవాలి. నీ నిజాయితీ నాకు తెలుసురా. థ్యాంక్స్ నాన్న. ఓ బాబు, టచింగ్ లేకుండా మందు కొట్టడం కష్టం. మా నాన్నకి ఓ ఆమ్లెట్ వేసి పెడతావా? ఓకే. నాన్న, మేము మందు కొడుతున్నాం. అలా అనుకుంటున్నావా మామయ్య? మేము కొట్టట్లేదు. అవును, అసలు కొట్టట్లేదు. సర్లే,
ఇదేమిటి ఎంత ఫాస్ట్ గా తెచ్చేసావు? తెచ్చిస్తాను. ఎవరు? మీ అమ్మాయే. మా అమ్మాయ? అదేనండి పనమ్మాయి. ఆయన ఏంటండి మీరు? ఏ అమ్మాయి గురించి మాట్లాడిన మా అమ్మాయి అంటారు? అదే బాబు ప్రేమ అంటే. అది ఎక్కువైపోయి మా అమ్మాయి గారు తాగుతుంటేను మేము చూస్తూ కూర్చున్నాం. ఏ బావా? అవునవును నానా మేము మందు కొడుతున్నాను అనుకుంటున్నాము. మేము అసలు కొట్టట్లేదు. శభాష్ బాబు మేము ఖాళీగా ఉన్నాం కదా, మాకు రెండు ఆమ్లెట్లు తెచ్చిపెట్టు తింటాం. ముందేది మెక్కండి. అదే తినండి నేను తెస్తా. గాడ్ బ్లెస్ యు. వెళ్ళు. ఆగా. బాబు ఇందాకటి నుంచి నువ్వు ఏ అమ్మాయిని గురించి మాట్లాడినా మా అమ్మాయిని గురించి మాట్లాడినట్టే ఉండేది, కానీ ఇప్పుడు ఎవరిని చూసినా మా అమ్మాయిని చూసినట్టే ఉందా? ఇప్పుడు కూడా సాక్షాత్ మా అమ్మాయి సావిని చూసినట్టే ఉంది సీను. వెళ్ళు బాబు వెళ్ళు. దాన్ని కన్న తండ్రిగా ఎవరితో చెప్పుకోలేక గుండెల్లో దాచుకోలేక వాడు ఎంత బాధపడుతున్నాడో వాడిని కన్న తండ్రిగా నాకు తెలుసురా. ప్రతి క్షణం దాన్నే తలుచుకుని తలుచుకుని కుమిలిపోతున్నాడు. అయ్యా ఈ ఫోటోని తీసుకెళ్ళి గొడవలో పెట్టు. అమ్మాయి గారిదయ్యా తెలుసు చెప్పించి. అలాగనే తీసుకెళ్ళు. ఇది టైగర్ గాడు, ఇది శీను గాడు, ఇది వాడమ్మ. శీనుగాడి అమ్మకి టైగర్ కి సంబంధం ఏంటబ్బా? ఆనంద్ గారు వనరా రావారా? సరిగ్గా టైంకి వచ్చావు. నిన్ను ఒకటి అడగాలనుందా? అడగొచ్చా? అడుక్కోండి. చూడు బాబు, ఎవరన్నా బంధువులు వచ్చారంటే ఒక రోజు ఉంటారు, రెండు రోజులు ఉంటారు. నువ్వేంటి ఏకంగా తెస్టేశావు? ఇంత పెద్ద ఇల్లు ఎవడైనా వెళ్తాడా? చూడు నాయన, పరాయి వాళ్ళ ఇంట్లో ఇన్నాళ్ళు ఉండకూడదు. పరాయి ఇల్ల ఎవడన్నాడు? ఇల్లు నాదేగా. అవునండి, ఈ మాట శ్రీనివాసరావు గారు స్వయంగా మా అమ్మతో చెప్పారు. మీ అమ్మ? ఆవిడెవరు? సావిత్రమ్మ. సావిత్రమ్మ, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు చేసుకోండి, 20 ఏళ్ల క్రితం. గిర్ర గిర్ర గిర్ర. ఆవిడే మా అమ్మ. అమ్మని 20 సంవత్సరాల క్రితం కట్ అయిపోయిందనుకున్న కనెక్షన్ కి ప్రీపెయిడ్ కార్డు వేసినట్టు ఇంకా మెయింటైన్ చేస్తున్నావా? అరే శ్రీనివాసరావు, బ్యాకాట్ లో డబ్బులు పోగొట్టుకుని నీ దగ్గరికి చేరినంత మాత్రాన నన్నంత చీప్ గా చూస్తావురా? నీ పని చెప్తాను రా. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఊసే విజయ తొందరగా రండి. సాయిబాబా కళ్ళు తెరిచినట్టు, వినాయకుడు తొండంతో పాలు తాగుతున్నట్టు. ఆహాహా, ఆ శ్రీనివాసుడే నాతో మాట్లాడుతున్నాడు. తొందరగా రండి. నేను నువ్వా? ఏకంగా శ్రీనివాసుడే ఆన్లైన్ లోకి వచ్చాడు అనుకున్నానయ్యా. ఏంటి అది? ఆ సావిత్రిని చూసావు? సావిత్రి పైన సగతి ఇతనికి ఎలా తెలిసింది? అసలు ఇతని నోట్లో మాట కూడా ఆగదు. ఎలాగైనా ఇతను కన్ఫ్యూజ్ చేసేయాలి. సావిత్రి లేదు, ఏమీ లేదు. నువ్వు వెళ్ళు, నేను పూజ చేసుకోవాలి. అబ్బా, సావిత్రి ఉంటే లేదంటావేంటి? సావిత్రి ఉంది, వాడు మనందరినీ పిచ్చోళం చేసి మేనేజ్ చేస్తున్నాడు. ఎవరు ఎవరిని మేనేజ్ చేయట్లేదు. నువ్వు వెళ్ళు. గోవింద, నేను ఎవరి మాట వినను. నువ్వు వెళ్ళు. అబ్బా, నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టి ఆ టైగర్ గడి ఆటలు సాగుతున్నాయి. లాభం లేదు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎవరో ఒకళ్ళు చెప్పాల్సిందే. ఇదిగో మన ఇంటికి వచ్చిన కుర్రాడు ఎవరు? అబ్బా అమ్మా, ఆ శీనుగాడు లేడు, వాడు టైగర్ గాడి సెటప్ కొడుకే. ఏమిటి, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలా? నీకేం పయ్యే కాలం వచ్చింది రా, లక్షణమైన పెళ్ళాన్ని పెట్టుకుని. అది కాదమ్మా, నీకు చెప్తే వినపడి చావదు. పుట్టాడు చౌడు చస్తానని చెప్ప. ఆ గుండుగాడు పెళ్ళాన్ని వదిలేశాడా? వాడు పెళ్ళాన్ని వదిలేటం కదే, మా పెళ్ళాన్ని వదిలేసేటట్టున్నారు. అమ్మో, వీడొచ్చాడు చూస్తే చంపేస్తాడు. వీడేంటి పైకి వెళ్తున్నాడు? ఏమి పైకి వెళ్తున్నారంటే? అమ్మాయిని చూస్తే ఓ
సిగ్గులేదనా నీకు? ఉంది కాబట్టే కదన్నయ్య నీ ముందు నిలబడలేకపోతున్నాను. నోర్మై, ఇంటికి రావద్రా అంటే నేను లేని టైం చూసుకుని వచ్చి మూడు పుట్ల మెక్కి వెళ్తున్నావా? నేనెక్కడ మెక్కుతున్నానన్నయ్య, ఏదో కడుపుకి నాలుగు మెతుకులు మెక్కుతున్నాను కానీ నువ్వేనా చెప్పదినా? ఏమిటి చెప్పేది, ఎండలో ఎందుకండి కిందకి వెళ్ళి మాట్లాడుకుందా? పదండి. నువ్వు మనిషి అన్న తర్వాత పౌరుషం ఉండాలరా. తెలుసు. నాకు నిజంగా బుద్ధి వచ్చింది. ఇవాటి నుంచి ఏ చెడ్డల వాటికి వెళ్ళను, మంచి ముక్కలు పడ్డా సరే పేకాటాడను, బుద్ధిగా ఉంటానన్నయ్య. ఒట్టన్నయ్య, కావాలంటే మా అమ్మాయి మీద ఒట్టు. తెలుసో తెలియకో ఒక్కసారి చేసిన తప్పుకి, ఒక్కసారి దశరథుడు నోరు జారినందుకే రాముడి బతుకు అడవి పాలయ్యింది, ఒకసారి లక్ష్మణరేఖ దాటినందుకే సీత బతుకు లంకపాలయ్యింది, ఒకసారి నీ కూతురు ఇంటి గడప దాటినందుకే నా పరువు పది మంది ముందు పచారు పాలయ్యింది. అది కదండి మన బిడ్డని మనమే. ఎవరే బిడ్డ? ఆ ఆలోచన నీకు నాకు ఉంది, తనకుందా? సావిత్రి కింద ఉందేంటి? అంటే మ్యాటర్ లీక్ అయిపోయింది అనమాట. నువ్వు మేనేజ్ చేయరా సాయ్? హలో అంకుల్. అరే అందరు ఇక్కడే ఉన్నారు. ఈ అమ్మాయి ఆ ఫోటోలో. నమస్కారం అండి, నా పేరు శ్రీన్ అండి. మీరు హాస్టల్ నుంచి ఎప్పుడు వచ్చారండి? అంటే తన్ని ఇంట్లో ఇంతకు ముందు నువ్వు ఎప్పుడు చూడలేదా? చూశానంక ఫోటోలో. ఆ అమ్మాయి ఎవరంటే ఆ రోజు తిట్టేసి వెళ్ళిపోయారు ఆంటీ చెప్పింది. మీ అమ్మాయి అంటగా? కాదు, అది నా కూతురు కాదు. అయినా ఏంటంటే ఇది పాపం హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని ఫ్రెష్ అప్ అవనివ్వకుండా ఇక్కడ నిలబెట్టి ఈ మీటింగ్లు ఏంటి? అది వెళ్ళింది హాస్టల్కి కాదు, నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి. చెప్పకుండా వెళ్ళిందా? తప్పు కదండి, ఈసారి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నగారికి చెప్పాలండి. రే రే, వాడికి విషయం చెప్పండి రా. బాబు ముందు నువ్వు పక్కకు పద. అసలు ఏం జరిగిందంటే. అంత పని జరిగిందా? అది కాదు బాబు. నిజమా? ఈడేమిటి, ఏం చెప్పకుండా అంతా తెలిసినట్టు రియాక్ట్ అవుతాడు. మీరేమన్నా అనుకోండి, మీరు చేసిన చాలా తప్పండి. చెప్పండి డాడీకి సారీ చెప్పండి. చెప్పండి సారీ డాడీ. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు పైకి వెళ్ళండి. ఇప్పుడు ఏం జరిగిందని అంకిల్, సావిత్రికి మంచి సంబంధం పోయింది అంతే కదా? మీరు ఊ అనండి, అదే సంబంధం మళ్ళీ తీసుకొచ్చి నేను కన్ఫర్మ్ చేస్తా. నిజం నమ్మండి, వాళ్ళని ఒప్పించే పూచి నాది. సావిత్రి పెళ్లి గ్రాండ్ గా ఊరంతా అదిరిపోయేటట్టు చెయ్యాలి. సార్ మీరు మర్చిపోండి, మీరు మర్చిపోండి. నాకు వదిలేని చెప్తున్నా? వదిలే. అంకుల్ ఒప్పుకున్నాడు కదండి, ఇంకా చూస్తారండి. పైకి తీసుకెళ్ళండి. అలాగే బాబు. ఎలాగోలా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదయ్యా, శ్రీనివాసరావు గారి గురించి ఆ మాత్రం చేయలేమా? బాగా చెప్పారు. లింగరాజు ద డ్రైవర్ న్యూ పోస్ట్. నమస్తే. నమస్కారం. ఏమైంది సార్? కార్లో కలజోడు మర్చిపోయాడు. మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తాను. లోపలికి వెళ్ళండి సార్. డ్రైవర్? ఎస్. ఆగు, ఎక్కడ నువ్వు? అది రిందయలింగం. కొత్త డ్రెస్, కొత్త కారు, కొత్త పోస్ట్. నువ్వు నన్ను డైవర్ట్ చేయకు. ఆ బంగ్లాలో నేను వాచ్మెన్ అయినా నేపాల్ మహారాజులా బ్రతికేవాడిని. నా బ్రతుకు నువ్వు డబుల్ డెక్కర్మే డ్రైవర్ లాగా మార్చేవరుగా. డబుల్ డెక్కర్ అంటావేంటి, ఏసీ కార్లో తిరుగుతూ. అవును, నీతో పాటు ఆ హై హీల్స్ వేసుకున్న దయ్యం పిల్ల ఉండాలి. ఏమైంది? ఆ పిల్లదే ఇల్లు. మరి మా బాస్ పెళ్లి కూతురు ఇంటికని చెప్పాడు. ఆ పిల్ల పెళ్లి కూతురు. మరి పెళ్లి కొడుకు ఎవడు? మీ బాస్ కొడుకు. మరి నువ్వేంటి? నన్ను వదిలేసిందిగా. మరి ఎక్కడ ఎదుకున్నావు? అది నన్ను వదిలేసిందిగా, నేను దాన్ని వదలేదుగా. అంటే నాకు కుదరదు, ఈ విషయం అందరికి చెప్పేస్తాను. ఏమని చెప్తావు? ఈ సురేష్ గారు పెద్ద దగ్గులు బాజి, ఎవరు నమ్మద్దని చెప్పేస్తాను. హలో, ఇక్కడ మన పేరు సురేష్ కాదు. మరేంటి? ఆనంద్. ఆనంద్ గారు పెద్ద దగ్గులు బాజీ అని చెప్తాను, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పలేవా? నువ్వు చెప్పలేను. చెప్పడానికి నోరుండాలిగా. ఉంది కదా. భారతీయ సినిమా చూసావా? తమిళలో చూసాను, ఇప్పుడు తెలుగులో చూపిస్తా. ఇంకా చెప్పుకోరా. బావగారు, ఎదుటివాడు తప్పు చేస్తే నిలదీయడం, నేను తప్పు చేస్తే సారీ చెప్పడం నా నిజం. ఆ రోజు తప్పు మీ వైపు ఉందనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను, ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. అందుకే క్షమించమని చేతులు జోడించి మరీ అడుగుతున్నాను.
ఇంకా సారీలు ఏంటండి, స్వీట్ తినేసి ఒకటైపోండి. ఆంటీ మీరు ఆ పని చూడండి. ఎవరు నువ్వు? ఓ వాళ్ళ బంధువా? ఓ డ్రైవర్ వా? ఎక్కడికెందుకు వచ్చావు? అమ్మాయి బాగుందా? నా కూతురే, పేరు సావిత్రి. సురేఖైతే సావిత్రి అంటదేంటి? ఓహో, వాడు పేరు మార్చుకున్నట్టే ఇది కూడా మార్చుకుందన్నమాట. అతనా? మాకు బాగా కావాల్సిన వాడు. ఓరి సచ్చినోడా, అసలే ఓ గండం గట్టెక్కిందనుకుంటే నా కూతురికి అక్రమ సంబంధం అంట కడతావు మళ్ళీ. నిన్ను ఏది అమ్మాయి కూడా ఒకసారి అబ్బాయిని చూసుకుంటే ఇంకా చూపులేంటి అంకుల్. మీకు అమ్మాయి నచ్చింది, అంకుల్ కి అబ్బాయి నచ్చాడు, ఇంకేంటి లేటు? అంతేనట అంకుల్. బాబు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, స్పైస్ జెట్ పైలట్ లాగా పిచ్చ స్పీడ్ గా ఉన్నాడు. ఎవడండి కురాడు? మీ బంధువా? అది తను నాకు బాగా కావాల్సిన వాడు. ఓహో, ఎవడరా నువ్వు? ఓహో, కూల్ డ్రింక్ కావాలా? అరే ఇక్కడ కూల్ డ్రింక్ కొట్టుకోండి. వీడేంటి ఇదే కావాలంటున్నాడు? కొంపదీస్ దీనిలో మందు కలుపుకొని తాగుతున్నాను పట్టేశాడే ఏంటి? అయ్యో, అరే పక్కకి రా, ఇస్తాను. నా గొంతు వచ్చేసింది, ఏ రోగానికైనా నివారణ మందే అని తెలుసుకోలేకపోయాను. థ్యాంక్స్ బేబీ. గురువు గారు మీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఈ ఇంట్లో దొంగన డుడుక్ ఒకడు ఉన్నాడు. వాడు దొంగన డుడుక్కే కాదు, గుట్లేక బాల్. నాకు తెలియకుండా ఈ ఇంట్లో అలాంటి పర్సన్ ఎవరు ఉన్నారబ్బా? ఎవడో నీకు తెలుసా? తెలియపాడవేండి గురువు గారు. వాడి పేరు ఆనంద్. కరెక్ట్ గా విన్నావా? స్టడీకి వెళ్ళి నిలబడ్డా. నిలబడ్డా. ఎందుకు పడతారు గురుజీ? ఎందుక ఆనంద్ గారిని పట్టుకొని లఫ్ట్ గారు అంటావా? అంటాను గురుజీ. ఏంటండి ఎలా కుమ్మేస్తున్నారు? ఏంటి వాడిని అడుగు. ఏమన్నా ఆనంద్ లఫూట్ అని చెప్పాను. ఆనంద్ గారిని పట్టుకొని సింపుల్ గా లఫూట్ అంటావా నువ్వు? ఆనంద్ ఈనా బాగారు, శుభలేఖలు ప్రింట్ అవగానే మీకు కార్డు పంపిస్తాను. వస్తాను. వస్తామండి. జరుగుతుంది చూసి సంబరపడడానికి నేను ఇంకా జరిగింది మర్చిపోలేదు. ఈ పెళ్లి నేను ప్రేమతో కాదు, నిన్ను వదిలించుకోవడానికి చేస్తున్నాను. గోదారి పరుగులో కదిలే నవల ఆకాశ జిలుగులు మెరిసే తారల చిలుక నవ్వవే తెలుగురా పచ్చని
చూసి బాబాయి నవ్వాలి నవ్వాలి హే ఓ హే ఓ హలో సావిత్రి గారి పెళ్లి కార్డు చూసుకోండి. ఏం పొత్తులు గారు, మాలుడు ఎలా ఉన్నాడు? అబ్బాయి చాలా సంస్కారవంతుడు, చిలకా గోరింకల్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏమైంది సావి? పెళ్లి కొడుకు నిన్నెత్తుకెళ్ళినాడు ఒక్కడేనా? నువ్వు ఫోటో సరిగ్గా చూసావా? చూసాను. ఇప్పుడిప్పుడే నాన్న మామూలు మనిషి అవుతున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. సావి డోంట్ వరీ, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏం చేద్దాం అబ్బా? రే దున్నపోతు, ఇప్పటికైనా నా మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకోరా? తెలిసిపోయింది, పెద్దగా వర్కౌట్ కాదు. సావి
నేనేం చేయబోతున్నాను నీకు తెలుసా? తెలీదు. నాకు తెలీదు. కానీ ఏం చేసినా సరే నేను ఈ ప్రాబ్లం నుంచి కాపాడతాను. వెళ్ళి పడుకో. ఏ శ్రీను, ఎన్ని రోజులైంది నిన్ను చూసి? బాగున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చచ్చిపోయావని. బాగుంది, 60 కిలోలు శాల్తీని ఎదురుగా కనపడుతుంటే చచ్చిపోయానంటావేంటి? అయినా నేను చచ్చిపోయానని చెప్పి నా ఎదో సచ్చినోడు ఎవడు? నీ కొడుకు. కొడుక? నాకు అంత అదృష్టం కూడానా? కొడుకు పుడితే నీ పేరే పెట్టుకోవాలని ఎంతో వెయిట్ చేశా, కానీ వేస్ట్. నాకు కూతురు, పేరు మల్లి. అదే 16 ఏళ్ల వయసులో శ్రీదేవి పేరు. నీకు చాలా ఇష్టమని పెట్టా. అయినా అప్పట్లో తమని కలవడం కోసం ఇంట్లో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పొచ్చేదాన్ని. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలే పుడతారు శీను. సరే సరే, పద ఇంటికి వెళ్ళి మాట్లాడు. శీను కాఫీ తాగడు. అది కాఫీ కాదు, టీ. ఓ సారీ. గేదె నదులు పెట్టి దూడం తెచ్చాడేంటా అనుకున్నాను. టోటల్ గా సెటప్ పెట్టేశాడే. ఇంకా మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. ఆనంద్ గారు ఏం టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? మీది సామాన్యమైన ఫ్యామిలీ కాదురా, మీ ప్లానింగ్ ఆల్ఖైదా వాళ్ళకు కూడా కుదరదురా. మీకు నమస్కారం. ఆల్ఖైదా అంటాడేంటి ఇటు బొంద? అయినా ఇటుతో మనకి ఇప్పుడు ఏం పని? గుడ్ మార్నింగ్ అంకల్. ఆంటీ టిఫిన్ ఏంటి? ఈవిడెవరు? సరిగ్గా చూడు, ఎక్కడన్నా చూసినట్టుందేమో. ఛాన్సే లేదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చూడలేదు. మన చుట్టాలా? ఎవరి పేరైతే చెప్పుకొని నాకు దగ్గరయ్యావో ఆ సావిత్రి ఈవిడేరా. ఏ ఉద్దేశంతో వచ్చావు నా ఇంటికి? చెప్పురా, నా ఫ్యామిలీని ఏం చేయాలను? ఒకసారి చుట్టుపక్కల కనిపించామంటే చంపేస్తా.
కలవాలని గుడికి కూడా వెళ్లకుండా వస్తే తలపేసుకుంటావేంటి? మరీ అదిగో చెప్తున్నాను, వెళ్ళిక్కడి నుంచి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. హే కమ్ ఆన్, నువ్వు ఇంకా మర్చిపోలేదా? రే, మా నాన్నగారిని బాధ పెట్టకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ముద్దు పెడతావా? ఐఎమ్ రెడీ, కమ్ ఆన్. రే, నీ బతుకు గురించి ఒక్క మాట మా నాన్నతో చెప్పానంటే నీ ప్రాణం తీస్తాడు. ఎంత పొగర నీకు, నన్నే కొడతావా? ఏంటే మీ నాన్నకు చెప్తావా? వెళ్ళి పెళ్లికి ముందు శోభనం కూడా చేశాడని చెప్పే. ఎక్కడికి పరిగెడతావా? అంకుల్ చూసారా, ఇంకాసేపులో నాతో పెళ్లి పెట్టుకుని వీళ్ళిద్దరూ. నోర్బాయ్, నువ్వేంటో నీ బతుకేంటో అంతా నాకు తెలిసిపోయింది. మాధురి, గుర్తొచ్చిందా అమ్మాయి ఎవరో? నేను గుర్తు చేస్తా. బలవంతంగా నీ చేతుల్లో నలిగి తల్లి కాపోతున్నావు అభాగ్యురాలు. రామ్మోహన్ రావు గారు ఆ రోజు సంస్కారం గురించి ఏదో మాట్లాడారు. సంస్కారం అనేది పెంచే పద్ధతిని బట్టి కాదండి, పెరిగే విధానాన్ని బట్టి వస్తుంది. తను ఏమైపోయినా పర్వాలేదు, 10 మందిలో ఓ ఆడపిల్ల పరువు మాత్రం పోకూడదని ఆ రోజు ఎంత కొట్టినా వాడు నోరు మెదపలేదు. చూసారా, సంస్కారం అంటే అది. అది ఒకళ్ళ పెంపకం వల్లనో లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం వల్లనో వచ్చేది కాదు, స్వతహాగా మనుషులో ఉన్నారు. ఒకసారి తెలియక చేసిన తప్పుకి ఈ తండ్రి కుమిలిపోయాడే. మళ్ళీ తన మాట కాదంటే ఏమైపోతాడో అనని తను ప్రేమని మనసులోనే దాచుకుని ఒక నీచుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది. చూసారా, అది అది నా పెంపకం. బంగారు, నా కూతురు బంగారు. రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక మీరు వెళ్ళచ్చు.
అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుంది. తను కోరుకున్న సాయితో. రా, నా కూతురు ఓ డబ్బున్న వాణ్ణి చేసుకునే కంటే నీలాంటి మనసున్న వాణ్ణి చేసుకుంటే సుఖపడుతుంది. పిల్లని హనీమూన్ కి ఎక్కడ పంపిస్తున్నావు? గోవాకి పంపిద్దామని. అబ్బే వద్దండి, ఊటీకి పంపిద్దాం. అరే ఊటీ వద్దక్క, కులుమరాలి పంపిద్దాం, న్యూజిలాండ్ పంపిద్దాం అన్నయ్య. కరెక్ట్ బావా, మమ్మల్ని అలాగూ పంపలేదు, వాళ్ళన పంపించండి. నిజమే బావా, హనీమూన్ కి అంత దూరం పంపించడమే కరెక్ట్. పెద్దన్న మీరు ఇంకా ఎక్కడికి పంపిద్దాం అని ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు తెలుసా? హనీమూన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ నైట్ జరగాలిగా. సావే ఏ ఇల్లు రెడీ? వాచ్మెన్ గా వాకౌట్ చేయించారు, డ్రైవర్ గా నాకౌట్ చేయించారు. ఈ విలేజ్ లో అన్న వాష్అవుట్ అవ్వకుండా ప్రశాంతంగా బ్రతకనే ఉండరా? మర్చిపోదాం అన్న మర్చిపోని ఎవరారా అమ్మ ఉందని. పల్లె